హలో ఎవరీవన్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎంసెట్కి టెన్షన్ టెన్షన్గా ఉందా టైం దగ్గరకు వచ్చేసే కొద్ది టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది సో మీ స్ట్రెస్ని రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పి ఒక మంచి టాపిక్ ఉంది అదేంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలాంటి చాప్టర్ అంటే చిన్న కుట్టి బుజ్జి చాప్టర్ వన్ మార్క్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ కంపల్సరీగా వన్ మార్క్ అయితే వచ్చి తీరుతుంది కమ్యూనికేషన్ లాగా కాదు కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనుకోండి వన్ క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు బట్ 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 ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి వచ్చేటప్పటికి మాత్రం వన్ క్వశ్చన్ గ్యారంటీ అండ్ ఈరోజు క్లాస్ వినండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇంత ఈజీయా అని మీరే రియలైజ్ అవుతారు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫార్ములే ఏముండవు చిన్న చిన్న లాజిక్ చెప్పాను కదా ఎప్పుడు ఫిజిక్స్లో ఒక చాప్టర్ని బాగా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్ కనుక మనం తెచ్చుకున్నామా ఆ చాప్టర్ చాలా ఈజీ అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయగలుగుతాం సో ఆ ఫీల్ రప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సో వెల్కమ్ టు వేదాంత్ తెలుగు ఛానల్ దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫిజిక్స్ రమాదేవి సో చెప్పుకున్నాం కదా ఈరోజు క్లాస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలాంటి లెసన్ అంటే యూజువల్గా బాగా కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి ఎలక్ట్రిసిటీని మాగ్నెటిజంని మిక్సీలో వేసి ఓ పావు గంట తర్వాత బయటికి తీస్తే ఆ వచ్చిన ప్రోడక్టే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట ఓకే సో ఇప్పుడు అవన్నీ గుర్తుండాలా మేడం మాకు అవన్నీ గుర్తులేవు కదా అంటే కొంచెం కొంచెం గుర్తుండాలి సో మెయిన్ పార్ట్స్ అయితే మీరు మర్చిపోరు కదా ఆ కొంచెం కొంచెంతోనే మనం ఫీల్ అన్నమాట సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఒక అంకుల్ ఉన్నారనమాట వైట్ సెలెక్ట్ చేసుకుందాం ఆ అంకుల్ ఎవరు అంటే మ్యాక్స్వెల్ సో మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ యొక్క ఎఫర్ట్స్ వల్ల ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సో మీకు బేసిక్గా వేవ్స్లో మనం నేర్చుకున్నాం కదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ సో దీస్ ఆర్ ద వేవ్స్ విచ్ ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే వేవ్స్ కాబట్టి వీటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు సరే అదంతా తర్వాత వెళ్దాము బట్ ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది అది ఫినిష్ చేసేద్దాము తర్వాత మనము అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి ఫీల్ తెచ్చుకుందాం సో ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ మొత్తం స్టడీస్లో ఈయన అర్థం చేసుకునేది ఏంటి అంటే ఒక కెపాసిటర్ ప్లేట్ని నార్మల్గా కెపాసిటర్ ప్లేట్ని ఛార్జ్ చేయాలి అంటే దాన్ని తీసుకెళ్ళి ఒక పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి ఈ ఈఎంఎఫ్ ఉన్న పవర్ సప్లైకి కనెక్ట్ చేశారు సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఈ కెపాసిటర్ ప్లేట్ దీని కెపాసిటెన్స్ సి అనుకుందాం ఇది ఛార్జ్ అవుతుంది సో ఛార్జ్ ఎలా అవుతుంది దీంట్లో నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ అవుతుంది ఈ ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వల్ల ఈ ప్లేట్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అయితే ఈ ప్లేట్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అవుతుంది ఇంతవరకు మనకు తెలుసు అయితే ఇక్కడ ఈయనకొక చిన్న క్వశ్చన్ వచ్చిందనమాట సరే ఇంతవరకు ఇది ఇలా వెళ్తోంది అంటే ఇక్కడ వైర్ ఉంది కాబట్టి వైర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయని మనకు తెలుసు సో దానిని బట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుందని కూడా మనం గెస్ట్ చేయగలం ఓకే సో దానిని బట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతోంది అని చెప్పుకున్నాం కానీ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఏముంది ఏం లేదు వ్యాక్యూమ్ కానీ ఏది మీడియం కానీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్యూమ్ ఉంది అనుకుందాం మరి కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో వ్యాక్యూమ్ ఉంటే చార్జ్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది పెద్ద క్వశ్చన్ అనమాట గొప్ప గొప్ప మహానుభావులు అలాగే ఆలోచిస్తారు మనమే ఉంది చెట్టు మించి ఆపిల్ పడిందా అబ్బా అని చెప్పి తీసుకుని మనం కడుక్కుని తినేస్తాం కానీ దాని గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు ఎనీవే సో ఈ క్వశ్చన్ లెడ్ టు అ న్యూ టాపిక్ కాల్డ్ ఒక న్యూ టాపిక్ ఏమొచ్చింది అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనే ఒక టాపిక్ ఇక్కడ వచ్చిందనమాట దీని గురించి మనం ఏం డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు సో ఫైనల్గా ఈయన ఏం కంక్లూడ్ చేశారు అంటే కరెంట్ అనేది ఇట్ ఈస్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టూ ఎస్పెషల్లీ కెపాసిటర్స్ ఓన్లీ కెపాసిటర్స్ గురించి మాత్రమే మాట్లాడదాము ఓన్లీ కెపాసిటర్స్లో టోటల్ కరెంట్ ఈజ్ అప్ ఆఫ్ కండక్షన్ కరెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ని ఐడితో కంప్ మనం రాస్తాము సో కండక్షన్ కరెంట్ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటి తెలుసుకున్నామా చాప్టర్ క ఈ పాయింట్ కథం చాప్టర్ కథం కాదు ఎనీవే సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కండక్షన్ కరెంట్ అంటే ఏంటి అంటే కండక్షన్ కరెంట్ అనేది మన నార్మల్ కరెంట్ వైర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏదైతే కరెంట్ ఉందో దాన్ని మనం కండక్షన్ కరెంట్ అంటాము సో కండక్షన్ కరెంట్ అనేది ఇట్ ఎగ్జిస్ట్స్ బిఫోర్ ద అవుట్ సైడ్ ద కెపాసిటర్ ప్లేట్స్ అని చెప్పచ్చు ఓకే ఐసి అంటారు దాన్ని సో ఐసి అనేది కండక్షన్ కరెంట్ నార్మల్ కరెంట్ వైర్లో ఎలా అయితే ఫ్లో అవుతుందో ఆ కరెంట్ని మనం కండక్షన్ కరెంట్ అంటాము మరి డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎక్కడ ఉంటుంది అంటే కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఉండే కరెంట్ ఏదైతే ఉందో దానిని మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాము దానికి ఎలక్ట్రాన్లు క వైర్లో వెళ్తున్న పద్ధతి కాదు ఓకే సో వేరే వర్చువల్ మెథడ్లో జరుగుతుంది ఇప్పుడు ఆ స్టోరీ అంతా మనకు అవసరం లేదు సో గుర్తుపెట్టుకోండి కెపాసిటర్ ప్లేట్స్ బయట ఓన్లీ కండక్షన్ కరెంట్ ఉంటుంది డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉండదు కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఓన్లీ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉంటుంది కండక్షన్ కరెంటు ఉండదు సో టోటల్ కరెంట్ ఇన్ దిస్ సర్క్యూట్ ఈ సర్క్యూట్ మొత్తంలో టోటల్ కరెంట్ ఏంటి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐడి ఓకే సో ఇది మన కంక్లూజన్ ఇందులో ఐడికి ఫార్ములా ఉంది డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి ఫైఈ బై డిటీ డి ఫైఈ బై డిటీ అంటే ఏంటి ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి ఏమన్నా గుర్తుందా లేదా ఎప్సిలాన్ నాట్ మ్యూ నాట్ ఇవన్నీ మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం ఇందులో డి ఫైఈ బై డిటి అనే పదానికి మీనింగ్ ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సో కేవలం ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో వచ్చిన చేంజ్ వల్ల మాత్రమే వచ్చే కరెంట్ని ఏమంటారు డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు ఓకే సో ఈ మాత్రం తెలిస్తే చాలు ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ కరెంట్ నుంచి అయితే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి కాబట్టి కేవలం ఈ మాత్రం మాత్రమే తెలుసుకోండి అసలు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలు ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే వస్తాయి కాకపోతే కండక్షన్ కరెంట్ అంటే గుర్తుపెట్టుకోండి నార్మల్ కరెంట్ బీఈజ్ ఈక్వల్ టు ఐఆర్ వేస్తామా ఈజ్ ఈక్వల్ టు బీబైఆర్ అదే కరెంట్ అనమాట సో కండక్షన్ కరెంట్ అన్న నార్మల్ ఒక వైర్లో వెళ్ళే కరెంట్ అంటే కండక్షన్ కరెంట్ వైర్ ఏమీ లేకుండా కెపాస్ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఉండే కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ సో అంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించి ఈ లెసన్లో ముందుకెళ్లే ముందు అసలు మీకు ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి మ్యూ నాట్ అంటే ఏంటి గుర్తున్నాయా బికాజ్ ఈ లెసన్లో వీటిని వాడతాం మనము సో ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి తెలుసు కదా అబ్జల్యూట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇదేంటిది అబ్సల్యూట్ పర్మియబిలిటీ ఇది ఎలక్ట్రిసిటీలో వాడతాము ఇది మ్యాగ్నెటిజంలో వాడతాము సరే పేర్లు గుర్తున్నా గుర్తు లేకపోయినా వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఎప్సిలో నాట్ వాల్యూ ఎంత ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ యూనిట్స్ పక్కన పెట్టండి అవసరం లేదు ఈ లెసన్కి అట్లీస్ట్ వాల్యూ గుర్తుపెట్టుకున్నా చాలు మ్యూ నాట్ వాల్యూ ఎంత ఫోర్ పై ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఇక్కడ కూడా యూనిట్స్ పక్కన పెట్టేయండి అంత అవసరం లేదు అట్లీస్ట్ వాల్యూ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలమ్మ వాల్యూ ఖచ్చితంగా గుర్తుండాలి సో ఇది మ్యూ నాట్ ఎప్సిలో నాట్ వాల్యూ ఈ లెసన్ మొత్తంలో వాడతాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఓకే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అర్థమైందా లేదా డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేది ఒక చిన్న టాపిక్ చాలా చిన్న టాపిక్ సో కెపాసిటర్ ప్లేట్స్ బయట ఉండేదేంటి ఓన్లీ కండక్షన్ కరెంట్ నో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కెపాసిటీ ప్లేట్స్ మధ్యలో ఉండేదేంటి ఓన్లీ డిస్ప్లేస్మెంట్ కరెంట్ నో కండక్షన్ కరెంట్ ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చాలా ఫేమస్ సో ఈ కరెక్షన్ చేసిన తర్వాత అంటే కండక్షన్ కరెంట్ ఒకటే కాదు డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా ఉంది అని చెప్పి ఈ కరెక్షన్ చేసిన తర్వాత ఈ మ్యాక్స్వెల్ అనే ఆయన మనం ఆల్రెడీ ఇదివరకు చదివేసిన ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం కరెక్షన్ చేశారనమాట సరే ప్రీవియస్గా చదివినవి గుర్తున్నాయా లేదా ఒక్కసారి గుర్తొచ్చుకోండి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ టోటల్గా ఫోర్ ఉంటాయి ఒకటి వచ్చేసి గాస్ లా ఈ పేరు విన్నారా గాస్ అంకుల్ ఎక్కడొచ్చింది గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ చెప్పాను కదా గాస్ లా అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించింది ఒక ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే గాస్లా అప్లై చేస్తాము సో గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ ఇదొకటి నెక్స్ట్ సేమ్ గాస్ లా సేమ్ గాస్ లా ఇన్ మాగ్నెటిజం సేమ్ గాస్ లా ఇన్ మాగ్నెటిజం అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫారడేస్ లాస్ యాక్చువల్గా దీనిని ఫార మ్యాక్స్వెల్ ఫారడే లా అంటారు ఫారడే చెప్పిన దాన్ని కొద్దిగా మార్చారనమాట సో దీనిని మాక్స్వెల్స్ ఫారడేస్ లా అంటారు సో మాక్స్వెల్స్ ఫ్యారడేస్లో అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఓకే ఫోర్త్ వన్ వచ్చేసి యాంపియర్స్ మాక్స్వెల్ లా సో లాస్ట్ వన్ వచ్చేసి యాంపియర్స్ మ్యాక్స్వెల్స్ లా సో ఇవేంటి ఒకసారి చూసేద్దాము కొంచెం కలర్ మార్చుకుంది గబగబా చక్కచక్క రాసేసుకుందాము సో గాస్ ఇన్ ఎలక్ట్రిసిటీ ఏం చెప్తుంది ఇంటిగ్రేషన్ డిఎస్ ఈ రెండు కూడా వెక్టార్ క్వాంటిటీస్ కాబట్టి బార్ పెట్టుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు ఇది మీకు తెలుసు కదా గాస్ లైన్ ఎలక్ట్రిసిటీ ఇంటిగ్రేషన్ ఈ డాట్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఇక్కడ క్యూ ప్లేస్ లో ఎన్క్లోజ్డ్ రాసుకోవాలి అని కూడా చెప్పాను స్ట్రెస్ చేసి మరీ చెప్ప చెప్పుకున్నాం మనం క్యూ మస్ట్ బీ ఎన్క్లోజ్డ్ చార్జ్ మస్ట్ బీ ఎన్క్లోజ్డ్ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నెక్స్ట్ గాస్ లైన్ మ్యాగ్నెటిజంకి వచ్చేటప్పటికి ఇంటిగ్రేషన్ బీ డాట్ డిఎస్ గాస్లా ఎప్పుడు కూడా క్లోజర్ సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది ఆ సర్కిల్ పెడితే మీనింగ్ తెలుసు కదా ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజర్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజర్ సర్ఫేస్ గాస్లా ఎప్పుడు కూడా క్లోజర్ సర్ఫేసెస్ గురించి మాట్లాడుతుంది ఎనీవేస్ సో హియర్ ఇంటిగ్రేషన్ బీ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం ఏంటమ్మా ఇంటిగ్రేషన్ బీ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎ క్లోజర్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎందుకు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతున్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి ఎనీవే లాస్ పారడైస్లాస్ మ్యాక్సిమల్ లాస్కి వచ్చేటప్పటికి లా ఏం చెప్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎల్ ఇంటిగ్రేషన్ పెట్టుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డి ఫై బి బై డిటి అదే కదా లా చెప్పేది లా ఏం చెప్తుంది ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్లగ్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఎంత లెంత్ ఆఫ్ వైర్ తీసుకుంటే ఆ మొత్తం లెంత్లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది సో అదే మనం ఇలా రాసామన్నమాట నెక్స్ట్ ఆంపియర్స్ మ్యాక్స్వెల్ లా వచ్చేటప్పటికి ఆంపియర్స్ మ్యాక్స్వెల్ లాలో ఏం చెప్తుంది అంటే కొత్తగా మనకి కండక్షన్ కరెంట్ అలాగే డిస్ప్లేస్మెంట్ కరెంట్ వచ్చాయి కదా సో ఆ రెండింటిని కలిపి రాస్తాం మ్యూనాట్ ఇంటూ ఐసి ప్లస్ మ్యూనాట్ ఇంటూ ఐడి ఐడి ప్లేస్లో డైరెక్ట్గా నేను ఎప్సిలాన్ నాట్ డి ఫైఈ బై డిటి రాసేద్దాం ఓకే సో ఈ నాలుగిటిని కలిపి వెల్స్లో అంటారు ఇవి కేవలం మెమరీ బేస్డ్ వీటి నుంచి ప్రాబ్లమ్స్ రావు గుర్తుపెట్టుకోండి జస్ట్ మెమరైజ్ చేయండి చాలు బికాస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మాక్స్వెల్స్లో ఈ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మాక్స్వల్స్ ఈక్వేషన్ ఇలా మెమరీ బేస్డ్ మాత్రమే వస్తాయి ప్రాబ్లమ్స్ రావు వీటిలో నుంచి దేంట్లో నుంచి మీకు ప్రాబ్లమ్స్ రావు డిస్ప్లేస్మెంట్ కరెంట్లో నుంచి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇవి కేవలం మెమరైస్ చేయండి చూసారా చాప్టర్ ఈజీయా కాదా చూడండి ఇంకొక టెన్ మినిట్స్లో ఈ లెసన్ అయిపోతుంది అంతే ఈజీ చాప్టర్ ఇది నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఒక్కసారి అర్థం చేసుకుందాం ఇక్కడ మనకి ఫీల్ అనేది రావాలి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ని ఇప్పుడు ఫీల్ అవుదాం మనకి వేవ్స్ లెసన్లో బిగినింగ్లో మనం ఏం చెప్పుకుంటాము అంటే వేవ్స్ ఆర్ క్యాటగరైజ్డ్ ఇంటూ టు టూ పార్ట్స్ మెకానికల్ వేవ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మెకానికల్ వేవ్స్ రిక్వైర్ అ మీడియం వేరాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డు నాట్ రిక్వైర్ అ మీడియం ఇదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మెకానికల్ వేవ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్ చెప్పుకున్నాం గుర్తుందా క్లోజ్డ్ పైపు ఓపెన్ పైపు అవన్నీ కూడా మెకానికల్ వేవ్స్ అనమాట సో మెకానికల్ వేవ్స్ డూ రిక్వైర్ అ మీడియం కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి వచ్చేటప్పటికి దే డు నాట్ రిక్వైర్ ఎ మీడియం చుట్టూ మీడియం ఉన్నా లేకపోయినా వాటంతటి అవి అలా ప్రాపగేట్ అయిపోతూ ఉంటాయి ప్రాపగేట్ అంటే తెలుసు కదా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి సో ఎలా వెళ్తాయి అలాగా అంటే బికాస్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ ఇండికేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెడ్ కలర్ ఇండికేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెడ్ కలర్తో రాద్దాం రెడ్ కలర్ ఇండికేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బ్లూ కలర్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్లూ కలర్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంతసేపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ డైరెక్షన్ చూడండి బ్లాక్ కలర్ లైన్ బ్లాక్ కలర్ లైన్ ఇండికేట్స్ ద వేవ్ ప్రాపగేషన్ వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది అనుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ డైరెక్షన్లో ఉంది ఇనీషియల్గా ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్లోకి ఐ మీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ వైయాక్సెస్లో ఉండేది నెగిటివ్ వయాక్సెస్లోకి వచ్చింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాజిటివ్ జెడ్ యాక్సెస్లో ఉండేది నెగిటివ్ జెడ్ యాక్సెస్లోకి వెళ్ళింది నెక్స్ట్ మళ్ళీ కొంచెం సేపు తర్వాత చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మళ్ళీ పాజిటివ్ వై యాక్సెస్కి వచ్చింది మ్యాగ్నటిక్ ఫీల్డ్ మళ్ళీ పాజిటివ్ జెడ్కి వచ్చింది సో ఇలా ఆల్టర్నేటివ్గా ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే నెక్స్ట్ మూమెంట్ ఇలా మారుతాయి మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ సో ఆల్టర్నేటింగ్ టైంతో పాటు మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి వాటి పొలారిటీని మార్చుకుంటూ ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఇదే అనమాట మిక్స్చర్ అంటే మనము మూవింగ్ ఛార్జెస్ అండ్ మాగ్నెటిజం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలక్ట్రిసిటీ అన్నీ కలిపేసేయాలి ఇక్కడ సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే టైం వేరియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే టైం వేరీఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వచ్చిన మార్పు వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చిన మార్పు వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఆ రెండు ఒకటి ప్రొడ్యూస్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నాయి సో వీటికి వేరే మీడియం ఏం అవసరం లేదనమాట కొంచెం ఏమైనా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ని ఫీల్ అయ్యారా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టైం డిపెండెంట్ అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇది ఇలా వెళ్తోంది ఇదిలా వెళ్తుంది సో బేసికల్గా దే ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇందులో డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ అలాగే వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ లెసన్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బోత్ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ and magnetic field. Both electric field and magnetic field should be should be perpendicular to each other. Perpendicular to each other. Both electric and magnetic field should be perpendicular to each other. Adika Kunda. These two, these two should be perpendicular, should be, must be, compulsory ga. Should be perpendicular షుడ్ బీ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ వేవ్ యొక్క డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్కి కూడా పర్పెండిక్యులర్గా ఉండాలి అర్థమైందా లేదా ఏమైనా ఫీల్ అయ్యారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉండాలి ఈ రెండు మళ్ళీ ఎలా ఉండాలి వేవ్ యొక్క ప్రాపగేషన్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై ఆర్ జెడ్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైలో ఉంది అనుకుందాం అప్పుడు వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి జెడ్ డైరెక్షన్లో వెళ్ళాలి ఏమైనా అర్థమైందా ఇంకొకలా చెప్తాను చూడండి ఒకవేళ వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉండాలి ఆబ్వియస్గా జెడ్ డైరెక్షన్లో అర్థమైందా ఏమన్నా వెలిగిందా ఓకే సో ఆ మాత్రం వెలిగితే చాలు సూపర్ మనం రాక్ చేసేచ్చు సో వీటికి ఈక్వేషన్స్ రాయడం కూడా నేర్చుకోవాలి మనం యూజ్ చేసే ఈక్వేషన్ ఏంటి అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లేదా కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఏదైనా వాడచ్చు ఏ సైన్ ఒమేగాటీ మైనస్ కేఎక్స్ లేదా కేఎక్స్ మైనస్ ఒమేగాటీ డిపెండ్స్ ఆన్ ఈక్వేషన్ సైన్ ఫంక్షనే ఉండాల్సిన అవసరం లేదు కాజ్ ఫంక్షన్ కూడా ఉండొచ్చు బికాజ్ ఇవి సింపుల్ హార్మోనిక్ మోషన్ కదా సైన్ ఆర్ కాజ్ ఏ ఫంక్షన్ అయినా వాడచ్చు ఇది ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తుందా వేవ్స్ లెసన్లో వాడేమా లేదా ఇందులో వై అంటే ఏంటి పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏ అంటే ఏంటి ఆంప్లిట్యూడ్ ఆంప్లిట్యూడ్ అంటే మ్యాక్సిమమ్ సో ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలా రాస్తామో చూడండి సో ఈ తీసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమెగా టీ మైనస్ కేఎక్స్ ఒకవేళ బీ తీసుకుంటే నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అంతే నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ దట్స్ ఇట్ ఓకే ఏ ప్లేస్లో ఈ నాట్ కానీ బీ నాట్ కానీ ఉంటుంది ఈ నాట్ బీ నాట్ అంటే ఏంటి పీక్ అనమాట ఇది ఈ నాట్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది ఈ నాట్ ఈ వాల్యూ బి నాట్ సో పీక్ దగ్గర ఉండేది మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా మ్యాక్సిమం మాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా ఒమేగా కే వీటి గురించి ఏమైనా ఐడియా ఉందా లేదా ఒమేగా అంటే ఏంటి ఒమేగా ఇజ్ ఈక్వల్ టు టూ పై బై టీ రాసుకోవచ్చు లేదా టూ పై ఎఫ్ రాసుకోవచ్చు ఎంసెట్ అయ్యేంత వరకు ఇది ఫిక్స్ అయిపోమని చెప్పాను గుర్తుందా ఒమేగా వాల్యూ ఫిక్స్ అయిపోండి అని చెప్పాను ఒమేగా ఫార్ములా ఎంసెట్ అయ్యేంత వరకు ఫిక్స్ అయిపోండి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు టూ పై బై టీ లేదా టూ పైఎఫ్ క్యాపిటల్ టీ ఏంటమ్మా టైం పీరియడ్ ఎఫ్ అండ్ ఫ్రీక్వెన్సీ కేకి ఏమైనా ఫార్ములా గుర్తున్నాయా వేవ్స్ లెసన్లో నేర్చుకున్నాము కే ఏమంటాము వేవ్ నంబర్ అంటారు ఓకే కేకి ఫార్ములా ఏమైనా గుర్తుందా ఒక ఫార్ములా ఏంటి అంటే టూ పై బై లాండా ఒక ఫార్ములా ఇంకొక ఫార్ములా ఏంటి అంటే కే ఈజ్ ఈక్వల్ టు

సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బి నోటెడ్ ఏంటి అంటే ఓకే ఇది ఒకటి రాదు నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నేను రాసే షార్ట్ కట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈఎండబ్ల్యూ అంటే ఏంటమ్మా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ విత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ లైట్ స్పీడ్ ఏమైనా ఐడియా ఉందా స్పీడ్ ఆఫ్ లైట్ అంటే ఎంత సి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఏదైనా కూడా అది ఎక్స్రే అయినా గ్యామరే అయినా రేడియో వేవ్స్ అయినా అల్ట్రావైలెట్ రేస్ అయినా ఇంట్రారేటర్ ఏదైనా సరే అన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ దే ట్రావెల్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఇది వ్యాక్యూమ్లో లో వాల్యూ స్టాండర్డ్ వాల్యూ గుర్తుపెట్టుకోండి ఈ కొన్ని ఫార్ములా ఉన్నాయి గబగబా నేర్చేసుకుందాము ఈక్వల్ టు నాట్ బై బి నాట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా నాట్ బీ నాట్ అంటే ఏంటి తెలుసు కదా ఇందాక ఫార్ములాలో వచ్చాయి కదా పీక్ మాగ్నెటిక్ ఫీల్డ్ పీక్ సారీ పీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలా కాకుండా మామూలుగా తీసుకున్నాను అనుకోండి సిజ్ ఈక్వల్ టు ఈ బై బి నార్మల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే పీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతే నెక్స్ట్ సికి ఇంకొక ఫార్ములా వాడతాం అదేంటి అంటే సి ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ ఓవర్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్

ఒకవేళ ఎనీ మీడియం తీసుకుంటే ఇన్ ఎనీ మీడియం ఒకవేళ ఏదైనా మీడియంలో కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు వన్ బై అండర్ స్క్వేర్ రూట్ మ్యూ ఎప్సిలాన్ మ్యూ ఎప్సులాన్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ మనకు ఆల్రెడీ తెలుసుండాలి మనకి తెలుసు కదా వి నో దట్ వి నో దట్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సులాన్ నాట్ అలాగే మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాము చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం మిక్సీలో వేసి ఓ పావుగంట తర్వాత తీస్తే వచ్చేదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అందుకే ఇది ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నాము ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఇది మనము మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నేర్చుకున్నాము సో ఆ రెండింటినీ కలిపి ఈ లెసన్లో వాడుతున్నాము ఒకవేళ మ్యూ ఎప్సిలాన్ ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి అనుకుంటే ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ అలాగే మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి సి ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ ఓవర్ ఆర్ మ్యూ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలోన్ నాట్ సో మ్యూ నాట్ ఎప్సిలోన్ నాట్ అంటే అంటే మళ్ళీ వన్ బై రూట్ ఓవర్ మ్యూ నాట్ ఎప్సిలో నాట్ అంటే సి ఇది సి డాష్ అనుకుందాం సో సి డాష్ ఇస్ ఈక్వల్ టు సి బై రూట్ ఓవర్ ఆర్ ఎప్సిలాన్ ఆర్ ఏమైనా వెలిగిందా కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ అంతే ఏం లేదు సో ఇన్ ఎనీ మీడియం సి డాష్ అనుకుందాం ఇన్ ఎనీ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ సి డాష్ ఎందుకంటే వాక్యూంలో కంపేర్ చేస్తే వేరే మీడియంలోకి వచ్చేటప్పటికి స్పీడ్ ఆఫ్ లైట్ కొద్దిగా వేరీ అవుతుంది సో అందుకని సి డాష్ అనుకుందాం వాక్యూంలో స్పీడ్ ఆఫ్ లైట్ సి ఇన్ ఎనీ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేసి సి డాష్ ఓకే క్లియర్ నా అబ్బా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వచ్చేసింది ఇంకో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములే ఉన్నాయి అయితే ఒక విషయం చెప్తాను వినండమ్మా ఇక్కడ నేను న్యూ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కానీ మీ పీడిఎఫ్లోకి వచ్చేటప్పటికి ఆ న్యూ స్లైడ్ ఉండదు అంటే మీరు ఆ న్యూ స్లైడ్ని కాపీ చేసుకోవాలి ఐ మీన్ క్లాస్ వినేటప్పుడే నోట్స్ రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే సో స్క్రీన్షాట్ అయినా తీసుకోండి లేదా నోట్స్ అయినా రాసుకోండి బికాస్ పీడిఎఫ్లో ఇప్పుడు నేను చెప్పబోయే స్లైడ్ రాదు బికాజ్ ఐఎమ్ సెలెక్టింగ్గా న్యూ స్లైడ్ సో ఇప్పుడు ఈ న్యూ స్లైడ్లో ఇంకా ఏం మిగిలింది మేడం చెప్పుకోవడానికి అంటే చిన్న 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 టాపిక్స్ ఉన్నాయి అవి ఫినిష్ చేసేద్దాము ఇందులో మనం కొన్ని నేర్చుకుంటాం అవి ఏంటి అంటే ఒకటి యావరేజ్ యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ దీనిని క్యాపిటల్ లెటర్ యూతో సింబలైజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎనర్జీ డెన్సిటీ ప్రెషర్ మొమెంటమ్ పవర్ ఇన్ ఉంటాయన్నమాట ఇంటెన్సిటీ సో ఇంటెన్సిటీ చూద్దాము ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తర్వాత మొమెంటమ్ ప్రెషర్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ డెన్సిటీకి ఫార్ములా చూద్దాం యావరేజ్ డెన్సిటీ యూతో సింబలైజ్ చేస్తారు యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఎనర్జీ ఎప్పుడు కూడా యూ కాబట్టి యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఫార్ములా హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ నాట్ స్క్వేర్ హాఫ్ ఎప్సులో నాట్ ఈ నాట్ స్క్వేర్ ఓకే సో ఇది యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ అది కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి టోటల్ కావాలి అనుకుంటే టోటల్ కావాలి అనుకుంటే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ నాట్ స్క్వేర్ ప్లస్ బీ నాట్ స్క్వేర్ బై టూ మ్యూ నాట్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చిన ఎనర్జీ డెన్సిటీ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చిన ఎనర్జీ డెన్సిటీ ఫైనల్గా ఎనర్జీ డెన్సిటీ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ డెన్సిటీ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బికాస్ ఎంత అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ దానివల్ల అంతే అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ప్రతిసారి టో ఎనర్జీ రిమైన్స్ సేమ్ బట్ ఎక్కువగా మనం వాడేదైతే ఇదే ఫార్ములా ఎక్కువగా వాడతాము బట్ మీ నాలెడ్జ్ కోసం ఇది చెప్పాను బాక్స్లో పెట్టింది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఒకవేళ నాకు కన్ఫ్యూజన్గా ఉంది లేదా మైండ్లో మెమరీ స్పేస్ తక్కువగా ఉంది అనుకుంటే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు ఇంకా వేరే రీజన్స్ వల్ల బాక్స్లో పెట్టిన మాత్రం అట్లీస్ట్ నేర్చుకోండి ఓకే నా కమింగ్ టు ఇంటెన్సిటీ ఇంటెన్సిటీని క్యాపిటల్ లెటర్ ఐతో సింబలైజ్ చేస్తాము మొత్తం ఫిజిక్స్ అంతటికీ గుర్తు పెట్టేసుకోవచ్చు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఆల్వేజ్ ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే పవర్ బై ఏరియా ఇది స్టాండర్డ్ ఫార్ములా ఇంటెన్సిటీకి స్టాండర్డ్ ఫార్ములా అనమాట ఇంటెన్సిటీ ఆఫ్ అ వేవ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా ఇది మనం వేవ్స్ లెసన్లో కూడా వాడుకోవచ్చు ఓకే పవర్ బై ఏరియా పవర్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు ఎనర్జీ బై టైమ్గా రాయొచ్చు కదా ఎనర్జీ బై టైమ్ బై ఏరియా ఓకే ఏరియా ప్లేస్లో కావాలి అనుకుంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ బాడీస్కి వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ యూజువల్గా స్పెరికల్ బాడీసే ఇస్తారు ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ బాడీస్ స్పెరికల్ బాడీస్ ఏరియా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్ పై ఆర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా రాసుకోవాలి ఇన్ ప్లేస్ ఆఫ్ స్పెరికల్ బాడీస్ ఏరియా ప్లేస్లో ఫోర్ పై ఆర్ స్క్వేర్ రాసుకోండి మర్చిపోవద్దు బట్ మెయిన్ ఫార్ములా అయితే ఐ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా ఇది గుర్తుపెట్టుకుంటే పవర్ ప్లేస్లో ఎనీవే ఎనర్జీ బై టైం మనం రాసేసుకుంటాం ఇది కాకుండా ఇంకొక మంచి ఫార్ములా చెప్తాను చూడండి ఇంటెన్సిటీ ఏంటంటే ఐసీయు ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు సీయూ ఐసీయు ఫార్ములా సి అంటే ఏంటి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ మరి యూ అంటే ఏంటి ఇక్కడ నుంచి ఇది ఇది యూ ఈయూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము ఐసియు ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది పవర్కి ఇంటెన్సిటీకి ఫార్ములా ఐసియు ఫార్ములా ఓకే ఇది కాకుండా ఇంకా రెండు ఉన్నాయి టాపిక్స్ అవి ఏంటి అంటే మనకి మొమెంటమ్ అండ్ ప్రెషర్ మొమెంటమ్ మొమెంటమ్ పీతోనే సింబలైజ్ చేస్తాము ప్రెషర్ ప్రెషర్కి మొమెంటమ్కి పి పెడితే పి కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఓకే సో పీ ఫర్ మొమెంటమ్ పీ ఫర్ ప్రెషర్ పీ ఫర్ పవనేశ్వరా సో అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ప్రెషర్ ప్లేస్లో పిఆర్ అని రాసుకుందాం జస్ట్ ఫర్ అ వేరియేషన్ సో మొమెంటమ్ని పీ అనుకున్నాం కాబట్టి ప్రెషర్ని పిఆర్ అనుకుందాము వీటి ఫార్ములా రాసుకునేటప్పటికి మొమెంటమ్కి రెండు ఫార్ములే ఉంటాయి పీఈజ్ ఈక్వల్ టు యూ బైసి ఒకటి పి పీఈజ్ ఈక్వల్ టు టూ యూ బై బైసీ ఒకటి ప్రెషర్కి వచ్చేటప్పటికి పిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఐబైసి ఒకటి పిఆర్ ఇజ్ ఈక్వల్ టు టూ ఐ బై ఐబైసి ఒకటి ఏది ఎప్పుడు ఎలా వాడాలి ఏది ఎప్పుడు ఎలా వాడాలి అంటే ఇది ఇన్ కేస్ ఆఫ్ టోటల్ అబ్జార్ప్షన్ టోటల్ అబ్జార్ప్షన్ ఇది ఇన్ కేస్ ఆఫ్ టోటల్ రిఫ్లెక్షన్ టోటల్ రిఫ్లెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ నేను ఎండలో నిలబడ్డాను అనుకోండి నా స్కిన్ మీద సన్లైట్ వచ్చి పడుతుంది సన్లైట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సో నా స్కిన్ మీద సన్లైట్ వచ్చి పడినప్పుడు నా స్కిన్ గనక ఆ సన్లైట్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసేసుకుంటోంది కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకుంటోంది అంటే అప్పుడు నేను మొమెంటమ్కి యూబైసీ వాడతాను సేమ్ ఇక్కడ కూడా అంతే టోటల్ ఇక్కడ కూడా టోటల్ అబ్జార్బ్షన్ టోటల్ అబ్ పోయింది ఓకే సో టోటల్ అబ్జార్బ్షన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారా లేదా సో దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా రియల్లీ వెరీ సారీ ఫర్ దాట్ సో కొత్త స్లైడ్ స్టే అవ్వదు సో యూజువల్గా అది పోతుంది సో మనం ప్రెషర్కి ఫార్ములా ఏం రాసుకున్నాము ఒకటి ఐబైసీ రెండోది వచ్చేసి ప్రెషర్కి ఫార్ములా టూ ఐబైసీ ఓకే ఐబైసీ ఒకటి టూ ఐబైసీ ఒకటి సో టూ ఐబైసీ ఇది ఎప్పుడు వాడాలి టోటల్ అబ్జార్ప్షన్ జరిగినప్పుడు టోటల్ అబ్జార్ప్షన్ టోటల్ అబ్జార్ప్షన్ జరిగినప్పుడు వాడాలి ఇది ఎప్పుడు వాడాలి టోటల్ రిఫ్లెక్షన్ ఓకే టోటల్ రిఫ్లెక్షన్ టోటల్ రిఫ్లెక్షన్కి ఈ ఫార్ములా వాడాలి అదే సేమ్ విత్ మొమెంటమ్ ఆల్సో యూబైసీ టు యూబైసీ టోటల్ అబ్జార్ప్షన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆర్ విల్ బి ఈక్వల్ టు జీరో బికాస్ ఇక్కడ మనము ప్రెషర్ అంటే ఏంటి ఫోర్స్ బై ఏరియా కదా నేను ఇక్కడ ఒక చిన్న కన్వర్షన్ చెప్తాను చూడండి సో సిన్స్ వి నో దట్ వి నో దట్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా ఇది మనకు ఆల్రెడీ తెలుసు ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా సో ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా ఇస్ ఈక్వల్ టు ఐ బైసీ అయితే దీన్ని చిన్న మాడిఫికేషన్ చేసి ఒక ఫార్ములా చెప్తాను ఇక్కడ చూడండి సో ఈ ఏ నీ తీసుకెళ్ళిపోదాము ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐ బైసీ ఐబైసీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ బైసీ ఇన్ టు ఆర్ ప్లస్ వన్ ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ రెండు ఇందులో కలిసిపోతాయి టోటల్ అబ్జార్బ్షన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో పెట్టుకోండి టోటల్ రిఫ్లెక్షన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ పెట్టుకోండి టోటల్ రిఫ్లెక్షన్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో పెట్టండి ఐఏ బైసీ అంటే ఎఫ్ బైఏ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బైసీ వచ్చేసింది ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ పెట్టండి టూ ఐఏ బైసీ ఇటు వస్తే ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు టూ ఐ బైసీ సో ఈ రెండింటినీ కలిపి సింగిల్ ఫార్ములా ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ప్రెషర్కి ఫార్ములా లేదు డైరెక్ట్గా ఇలా కూడా గుర్తుపెట్టుకోండి ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఇంటూ ఆర్ ప్లస్ వన్ మీకు ఏది ఈజీ అనిపిస్తే అది గుర్తుపెట్టుకోండి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి బికాస్ పీడిఎఫ్లో ఇది రాదు అలాగే వీడియో ప్లే చేసేటప్పుడు దీని ముందు స్లైడ్ కూడా స్క్రీన్షాట్ తీసుకోండి అది కూడా మీకు వీడియో పీడిఎఫ్లో రాదు బికాస్ నేను న్యూ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను అవి సేవ్ అవ్వవు అనమాట సో దాట్ ఈస్ ద ప్రాబ్లం సో స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారు కదా సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఎస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఫుల్ థియరీ అనమాట కంప్లీట్ థియరీ మీద బేస్ అయ్యి ఉంది ఈ ఒక్క స్పెక్ట్రమ్ని ఇలా గుర్తుపెట్టుకున్నా చాలు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే మీకు కొన్ని వేవ్స్ ఇచ్చేస్తారు ఇవి పుట్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేటికి వేవ్ లెంత్ ఎక్కువ వేటికి ఫ్రీక్వెన్సీ తక్కువ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్లో ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఇలా వెళ్తే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది ఈ డైరెక్షన్లో డిక్ ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ ఆరో మార్క్ చూస్తున్నారు కదా ఈ డైరెక్షన్లో ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ ఈ డైరెక్షన్లో ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ వేవ్కైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో దానికి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది బికాస్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి గామారేస్ ఓకే గామా రేస్ నుంచి గుర్తుపెట్టుకోండి గామారేస్ ఎక్స్ రేస్ అల్ట్రా రేస్ విజిబుల్ మధ్యలో విజిబుల్ ఉంది చూడండి విజిబుల్ స్పెక్ట్రమ్ ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్ రేడియో వేవ్స్ లాంగ్ రేడియో వేవ్స్ ఇందులో మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి బాగా తెలుసు విజిబుల్ స్పెక్ట్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వైలెట్ నుంచి స్టార్ట్ అయ్యి రెడ్ దగ్గర ఎండ్ అవుతుంది వైలెట్ కలర్కి ముందుండేది అల్ట్రా వైలెట్ ఎస్ వైలెట్ కలర్కి ముందుండేది అల్ట్రా వైలెట్ లెజెండ్స్ కంటే ముందుండేది అల్ట్రా లెజెండ్స్ లాగా అనమాట సిమిలర్లీ రెడ్ తర్వాత వచ్చేది ఏంటి రెడ్ ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి మీకు ఆల్రెడీ తెలుసు ఈ రెండిట్లో వైలెట్ హ్యాజ్ లీస్ట్ వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ రెడ్ హ్యాజ్ హై వేవ్ లెంత్ లెస్ ఫ్రీక్వెన్సీ సో రెడ్కి తర్వాత రెడ్ ఉంది కాబట్టి ఇంట్రా రెడ్కి రెడ్ కంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అలా కొంచెం ఏదైనా మీరు ఎలా గుర్తుపెట్టుకోగలరో అలా గుర్తుపెట్టుకోగలిగితే బాగుంటుంది ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి గామా ఎక్స్ యూవి విజిబుల్ ఇంట్రా రెడ్ మైక్రో రేడియో ఓకే సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఇది ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ అవుతుంది ఎప్పుడైతే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయిందో రివర్స్ ఆర్డర్ ఏమవుతుంది డిక్రీజింగ్ ఫ్రీక్ వేవ్ లెంత్ అండ్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఎస్ సో ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి నా దృష్టిలో అయితే ఇలా వెళ్ళడం బెటర్ మీరు రివర్స్లో గుర్తుపెట్టుకుంటానన్నా మీ ఇష్టం సో గామా ఎక్స్ యూవీ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్ రేడియో ఓకే గామా ఎక్స్ యూవీ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్ రేడియో ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ అండ్ 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 ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి విజిబుల్ స్పెక్ట్రమ్ ఉంది కదా విజిబుల్ స్పెక్ట్రమ్కి రేంజ్ గుర్తుపెట్టుకోవాలి విజిబుల్ స్పెక్ట్రమ్ ఎక్కడి నుంచి అంటే ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ దగ్గర నుంచి సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ రేంజ్లో ఉండేది ఏంటి అని అడుగుతారు విజిబుల్ స్పెక్ట్రమ్ ఓకే నెక్స్ట్ ఇలా కూడా అడుగుతారు టెన్ పవర్ ట్వంటీ టూ రేంజ్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎవరికి ఉంటుంది గామా సో ఈ వాల్యూస్ కూడా అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ స్పెక్ట్రమ్ని మెమరైజ్ చేసుకోండి జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజైనా మీరు బట్టి కొట్టినా సరిపోతుంది బట్ దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి మీరు ఇప్పుడు పీవైక్యూలో చూస్తారు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది సో ఈ స్పెక్ట్రమ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి స్పెక్ట్రమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంప్లీట్ థియరీ బిట్స్ ఇక్కడి నుంచే వస్తాయి ఓకే సో షెల్ వీ స్టార్ట్ ద వై క్యూ సెషన్స్ ద పీ వై క్యూ సెషన్స్ ఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెషన్స్ ఎస్ ఓకే లైట్ ఈబార్ అండ్ బీబార్ ఆర్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళు ఎందుకు చెప్తారు నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఐడెంటిఫై చేయాలి ఎలా ఐడెంటిఫై చేస్తాము మనకి తెలిసిన ఏకైక క్లూ ఏంటి అంటే ఈబార్ బీబార్ రెండు ఒకదానికొకటి ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉండాలి లెట్ మీ గివ్ ద క్వశ్చన్ నెంబర్ వన్ ఇది క్వశ్చన్ నెంబర్ వన్ ఓకే ఖచ్చితంగా మనకి తెలిసింది ఏంటి అంటే ఈ బారు బారు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి అది మెయిన్ పాయింట్ పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే జేకే జేఐ జేకే జేకే ఓకే అన్నీ పర్పెండిక్యులర్గానే ఉన్నాయి మరి ఇంకా ఆప్షన్ ఎలిమినేషన్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి సైన్స్ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ అనేది మన ఈక్వేషన్ కాదు కదా ఓన్లీ సైన్ కానీ కాజ్ కానీ ఉండాలి సో ఆప్షన్ ఎలిమినేషన్లో సైన్ స్క్వేర్ ఎగిరిపోయింది ఇంకా మరి మన కరెక్ట్ ఆప్షన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి తెలిసింది ఏంటి అంటే ఒమేగాని లోపలికి తీసుకెళ్ళండి సో ఒమేగాని లోపలికి తీసుకెళ్తే సో ఇది ఒమేగాని లోపలికి తీసుకెళ్ళండి ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టి మైనస్ ఒమేగా ఇంటూ ఎక్స్ బైసి ఇది కదా మన ఈక్వేషన్ జే క్యాబ్ ఓకే సో ఒమేగా బైసీ అంటే ఏంటి ఒమేగా బైసీ అంటే కే సో ఖచ్చితంగా ఇది ఒమేగా మైనస్ కేఎక్స్లో ఉంది ఒమేగా టీ మైనస్ కేఎక్స్లో ఉంది ఓకే సో ఒమేగా మైనస్ కేఎక్స్లో ఉంది అంటే వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది ఇప్పుడు ఇది ఏమైందమ్మా కేఎక్స్ అయిందా లేదా ఈ ప్లేస్లో నేను కేఎక్స్ రాసుకోవచ్చు కదా బికాస్ కే ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై సి అంటే ఈ మొత్తాన్ని నేను కేఎక్స్గా రాసుకోవచ్చు కేఎక్స్ ఉంది అంటే అకార్డింగ్ టు వేవ్స్ లెసన్ మనం వేవ్స్ లెసన్లో చదువుకున్నాము కేఎక్స్ ఉంది అంటే దిస్ ఇండికేట్స్ దట్ వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఒక్కసారి వేవ్స్ లెసన్ అలా బా రివైన్ చేసుకోండి వేవ్స్ లెసన్లో ఫస్ట్ నేను చెప్పింది ఇదే మైనస్ కేఎక్స్ ఉంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ప్లస్ కేఎక్స్ ఉంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఇక్కడ వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది అంటే వేవ్కి ఏ డైరెక్షన్ ఉండాలి ఐ క్యాప్ ఉండాలి వేవ్ ఐ క్యాప్లో ఉంటే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి జేకేలో ఉండాలి కానీ ఐ ఉండకూడదు సో అగైన్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఐ ఉందేమో చూసుకోండి ఐ ఉన్నది ఎలిమినేట్ చేసాలి ఇక్కడ ఐ ఉంది ఎలిమినేట్ అయిపోయింది ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకుంటే ఈ రెండిట్లో ఒకసారి మీరు చూస్తే వై జెడ్ రాంగ్ కదా సో ఇది కూడా ఆప్షన్ ఎలిమినేషన్లో పోయింది అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎక్స్ ఉండాలి కదా మనకి కేఎక్స్ అంటే సో ఇదే కరెక్ట్ ఆప్షన్ సో హ్యావ్ యూ అండర్స్టూడ్ కొంచెం ఏమైనా ఫీల్ అవుతున్నారా లేదా ఇటువైపు పెట్టుకుంటే బెటర్ కదా మనకి కొంచెం ఫీల్ అవుతున్నారా లేదా ప్రాబ్లం రా వస్తలేదురా అని ఫీల్ అవుతున్నారా వస్తాయి వస్తాయి కంగారు పడకండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మైక్రోవేవ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మైక్రోవేవ్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్ రేస్ అల్ట్రావైలెట్ గామా రేస్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడేమో వన్ మిల్లీమీటర్ రేంజ్ ఇదేంటిది వేవ్ లెంత్ రేంజ్ ఇచ్చారు చూడండి అంటే ఇది దేని మీద బేస్ అయ్యింది స్పెక్ట్రమ్ బేస్డ్ క్వశ్చన్ స్పెక్ట్రమ్ స్లైడ్ ఉందా ఆ స్పెక్ట్రమ్ నుంచి డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్ సో మనం మ్యాచింగ్ చేయాలి అంటే ఇక్కడ మైక్రోవేవ్కి రేంజ్ మైక్రోవేవ్ రేంజ్ ఏంటి అంటే జీరో పాయింట్ వన్ మీటర్స్ టు వన్ మిల్లీమీటర్ సో ఏ ఈజ్ మ్యాచ్డ్ విత్ ఫోర్ ఏ ఫోర్ ఉంది ఏ ఫోర్ ఏ ఫోర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ టూ ఈజ్ ఎలిమినేటెడ్ ఆప్షన్ త్రీ ఈజ్ ఎలిమినేటెడ్ సరే దీంతో ఈ రెండిట్లో ఇప్పుడు ఫిల్టర్ చేయాలి అంటే బీ దేనికి మ్యాచ్ అవుతుంది రెడ్ రేస్ రెడ్ రేస్ ఎక్కడుంటాయని చెప్పాను రెడ్ రేస్ ఆఫ్టర్ విజిబుల్ రెడ్ తర్వాత ఉంటాయి రెడ్ ఎక్కడ విజిబుల్ ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అంటే రెడ్ తర్వాత అంటే సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో వీటిలో సెవెన్ హండ్రెడ్ దగ్గర అంటే ఇక్కడ ఉంది కాబట్టి బీ ఈజ్ మ్యాచ్డ్ విత్ వన్ సో బి ఈజ్ మ్యాచ్డ్ విత్ వన్ బి ఈజ్ మ్యాచ్డ్ విత్ వన్ ఇంకా సరిపోలేదు సి కూడా చెయ్యాలి రేస్ ఎక్స్ రేస్ అనేవి ఖచ్చితంగా లెస్ దాన్ టెన్ మిల్లీమీటర్ ఇవి ఇది కాదు కదా రేస్ ఎస్ వన్ నానోమీటర్ టు టెన్ పవర్ మైనస్ త్రీ నానోమీటర్స్ రేస్ ఎక్కడుంటాయి లీస్ట్ వేవ్ సైడ్ కదా గామా తర్వాత ఎక్స్ రేస్ సో గామా రేస్ అతి తక్కువ వేవ్ లెంత్ దాని తర్వాత ఎక్స్ రేస్ వస్తాయి సో ఇది మనకి సో సీ దేంతో మ్యాచ్ అయింది ఫైవ్ సి ఫైవ్ సి టూ అంటే ఇది రాంగ్ ఇది కరెక్ట్ ఇంకా మిగతా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పెరిమెంటల్లీ డెమాన్స్ట్రేటెడ్ దట్ ఇక్కడ నేను ఒక చీట్ కోడ్ చెప్పన చీట్ కోడ్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెందీయెస్ట్ ఆన్సర్ థియరీ బిట్స్లో లెందీయెస్ట్ ఆన్సర్ షుడ్ బి కరెక్ట్ ఇక్కడ అన్నీ ఒకే లెంత్లో కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ థాట్ ఏం రావాలి అంటే యూజువల్గా ఆల్ ఆఫ్ ది అబవ్ ఆల్ ఆర్ సేమ్ ఆల్ ఆర్ కరెక్ట్ ఇలాంటి పదాలకి మీనింగ్ మనకి కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ చూస్తే మీరు కెన్ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ బట్ నాట్ మొమెంటమ్ అని ఉంది సో ఇది రాంగ్ కెన్ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ బట్ నాట్ మొమెంటమ్ రాంగ్ కెన్ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ అండ్ దే ఆర్ ఆల్సో ఎక్సర్టింగ్ రేడియేషన్ ప్రెషర్ అన్నీ ఎస్ 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 ఉన్నాయి కదా సో ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ ట్రాన్స్పోర్ట్ బోత్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఎవర్ దే డు నాట్ ఎగ్జర్ట్ ఎనీ రేడియేషన్ ప్రెషర్ రాంగ్ యాక్చువల్గా రేడియేషన్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాయి కదా మనం ప్రెషర్కి ఫార్ములా కూడా నేర్చుకున్నాం ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐబైసీ టూ ఐబైసీ అంటే ప్రెషర్ ఉంది సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్ దే కెన్ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ ఎస్ దే కెన్ ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ మొమెంటమ్ దే ఆల్సో ఎగ్జాట్ రేడియేషన్ ప్రెషర్ చూసారా ఇది కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది ఒకవేళ మీకు తెలియకపోయినా మీ చీట్ కోడ్స్ ప్రకారం కూడా ఆప్షన్ త్రీ కరెక్ట్ అయిపోయింది అనమాట సో అలా చీట్ కోడ్స్ అప్పుడప్పుడు వర్కౌట్ అవుతూ ఉంటాయి అలా అని వాటి మీద డిపెండ్ అయిపోద్దు నెక్స్ట్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్ గివెన్ దెన్ ఇట్ కరెస్పాండ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇది ఎన్నో క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ సో మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు అది ఏ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్కి రిలేట్ అవుతుంది త్రీ ఇంటూ టెన్ పవర్ సెవెంటీన్ హర్డ్స్ అనేది ఎక్స్ రేకి సంబంధించింది సో ఇది కూడా మీరు స్పెక్ట్రమ్ చూసారా స్పెక్ట్రమ్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చాయి మెమరీ బేస్డ్ అనమాట కేవలం మెమరీ బేస్డ్ మీరు మెమరైజ్ చేయాలి ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోవాలి ఫ్రీక్వెన్సీ రేంజ్ వేవ్ లెంత్ రేంజ్ అనేవి మెమరైజ్ అయితే చేసుకోవాల్సిందే మూవింగ్ ఆన్ టు ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఇన్ అ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేట్స్ సైనసాయిడెల్లీ విత్ అ ఫ్రీక్వెన్సీ మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ గివెన్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఎఫ్ అండ్ ఆంప్లిట్యూడ్ ఈజ్ ఆల్సో గివెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఆంప్లిట్యూడ్ ఏంటమ్మా ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఆంప్లిట్యూడ్ కాబట్టి ఈ నాట్ గుర్తుంది కదా యాంప్లిట్యూడ్ ప్లేస్లో ఈ నాట్ ఉంటుంది సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఈ నాట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ బి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ బి ఏం రావాలి బీఈ్ ఈక్వల్ టు బీ నాట్ సైన్ ఒమెగా టీ మైనస్ కేఎక్స్ లేదా కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఇక్కడ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఉన్నాయి కాబట్టి లెట్ అస్ రైట్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ సో సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఇప్పుడు మనకి ఈ ఫామ్లో రావాలి ఈ ఫామ్లో రావాలి అంటే ఏమేమి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ నాట్ తెలియాలి కే తెలియాలి ఒమేగా తెలియాలి ఎక్స్టీ అలాగే ఉంటాయి కదా సో బీ నాట్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం ఫస్ట్ ఈజీ పార్ట్ ఏంటి నాట్ ఫైండ్ అవుట్ బీ నాట్ ఎలా తెలుస్తుంది నాట్ తెలుసు నాకు సో వి నో దాట్ వి నో దాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై బీ నాట్ సో ఇక్కడి నుంచి బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై సి సో బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ వాల్యూ ఎంత ఇది ఎస్ఐ యూనిట్లోనే ఉంది వన్ ఫిఫ్టీ బై సి వాల్యూ ఎంత త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ సో త్రీ హౌ మెనీ టైమ్స్ త్రీ ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ రైట్ సో పైకి వస్తే ఏమైంది ఇది ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ సో ఆప్షన్ ఎలిమినేషన్ చేద్దామన్నా అన్ని చోట్ల టెన్ పవర్ మైనస్ సెవెనే ఉంది ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఇప్పుడే ఆప్షన్ ఎలిమినేషన్ చేయలేము నెక్స్ట్ నాట్ వచ్చేసింది ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి హౌ కెన్ ఐ ఫైండ్ ఒమేగా ఫ్రీక్వెన్సీ తెలుసు అంటే ఒమేగాలకు వెంటనే వెలగాల్సిన ఫార్ములా టూ ఎఫ్ ఇమ్మీడియట్గా మైండ్లోకి రావాల్సింది టూ ఎఫ్ సో టూ పై పై వాల్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే పై వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఎనీవేస్ సో టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఎఫ్ వాల్యూ అంతా థర్టీ మెగా హర్డ్స్ సో మెగాని మనం ఒప్పుకోలేము అది ఎస్ఐ యూనిట్ కాదు కాబట్టి టెన్ పవర్ సిక్స్ రాసుకోవాలి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది ఓకే సో ఓ వెరీ గుడ్ సి పై వాల్యూ ఉంది ఇక్కడ పై గా ఉంది పై క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు అమ్మయ్యా ఒక బాధ తప్పింది పై వాల్యూ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదమ్మా బికాజ్ ఆప్షన్స్లో చూడండి పై కనిపిస్తోంది మనకి ఆ పైతో మనం లోపలికి తీసుకెళ్ళి మల్టిప్లై చేయాలి కదా సో సిక్స్టీ పై ఇంటూ టెన్ పవర్ సిక్స్ సిక్స్టీ పై ఇంటూ టెన్ పవర్ సిక్స్ అంటే సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ కదా సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఇంటూ పై ఒకటి మిగిలింది సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఉంది ఇప్పుడు ఆప్షన్ ఫిల్టరింగ్ చే ఫిల్టరేషన్ చేయండి ఆప్షన్ ఫిల్టరింగ్లో ఇది రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఉంది సిక్స్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఉంది టెన్ పవర్ ఎయిట్ ఇది కూడా రాంగ్ ఆప్షన్ సో ఇంకా మిగిలిన వాటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంటే కే వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది తప్పదు బికాస్ ఇక్కడ కూడా జెడ్ గ్యాప్ ఉంది ఇక్కడ కూడా జెడ్ గ్యాప్ ఉంది సో మనం ఏం చేయలేము కే వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మరి కే వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే

చూడండి ఇక్కడ పై లేనే లేదు ఇక్కడ పై ఉంది సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇదే కరెక్ట్ ఆప్షన్ ఎనీవే టెన్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై ఫైవ్ వస్తుంది ఇది కరెక్ట్ ఆప్షన్ సో అర్థమైందా సో ఆప్షన్ ఎలిమినేషన్లో ఇంకా క్విక్గా చేసుకోవచ్చు అనమాట అన్ని క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా నేను ఇందాక నుంచి ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థం అవ్వాలని చేశాను బట్ ఇక్కడ పై లేదు ఇక్కడ పై ఉంది సో ఇదే కరెక్ట్ ఆప్షన్ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నవ్ మూవింగ్ ఆన్ టు సిక్స్త్ క్వశ్చన్

ఆంప్లిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఆంప్లిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే నాట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ నాట్ ఓకే సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అబౌ ద అట్మాస్ఫియర్ మ్యూ నాట్ వాల్యూ ఇచ్చారు మనకి అది ఉపయోగపడుతుందో లేదో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ అలాగే నాట్ చూసుకుందాం సో మనకి ఇక్కడ ఏ ఫార్ములా వాడితే ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం ఆలోచించండి బీ నాట్ కావాలి ఫైండ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నాట్ కావాలి అంటే మనకి తెలిసిన ఏకైక ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై బీ నాట్ రైట్ సి ఈజ్ ఈక్వల్ టు నాట్ బై బీ నాట్ ఇక్కడి నుంచి బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ బై సి మాత్రమే మనకున్న ఏకైక సాధనం సి వాల్యూ ఎలాగో తెలుసు ఇంకా ఈ నాట్ ఫైండ్ అవుట్ చేయాలి సో నాట్ని ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి ప్రెషర్ బై ఏరియా ఇచ్చారు కదా ప్రెషర్ బై ఏరియా ఇచ్చారు అంటే మనకి నథింగ్ బట్ ఇంటెన్సి ఇంటెన్సిటీ సో వాట్ ఈస్ గివెన్ ఒకసారి రాసుకుందాం గివెన్ ప్రెషర్ బై ఏరియా వాట్ పర్ మీటర్ స్క్వేర్ పవర్ బై ఏరియా సారీ వాట్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఏంటి పవర్ బై ఏరియా పవర్ బై ఏరియా ఈజ్ నథింగ్ బట్ పవర్ బై ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సిటీయా కాదా ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా చదువుకున్నామా సో పవర్ బై ఏరియా ఇచ్చాడు అంటే డైరెక్ట్గా ఇంటెన్సిటీ వాల్యూ గివెన్ యాజ్ సిక్స్ బై పై ఇంటూ టెన్ పవర్ త్రీ ఓకే ఇది ఇంటెన్సిటీ వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఇప్పుడు ఇంటెన్సిటీకి ఇంకొక ఫార్ములా మనం ఏం రాసుకోవచ్చు ఇంటెన్సిటీకి ఇంకొక ఫార్ములా ఐసీయు చెప్పానా ఐ ఈజ్ ఈక్వల్ టు సీయూ ఐసీయు ఫార్ములా చెప్పాను ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే సి ఇంటూ హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ నాట్ స్క్వేర్ ఇందులోనే ఉంది మరి నాకు ఇక్కడ నుంచి ఈ నాట్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సో ఇక్కడ నుంచి ఈ నాట్ స్క్వేర్ కదా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసిన మీరు ట్రాన్స్పోజ్ చేసిన ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఐ బై బైసీ ఎప్స్లో నాట్ అండర్ స్క్వేర్ రూట్ ఈ నాట్ స్క్వేర్ కదా టూ ఐ బై సి ఎప్స్లో నాట్ సో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి అండర్ స్క్వేర్ రూట్ టూ ఇంటూ ఐ ప్లేస్లో సిక్స్ బై పై ఇంటూ టెన్ పవర్ త్రీ బై సి ప్లేస్లో త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ ఎప్సిల్ ఆర్ నాట్ ప్లేస్లో ఎప్సిలో నాట్ ప్లేస్లో మనకి వేరే దారి లేదు మ్యూ నాట్ వాల్యూ ఇచ్చారు అంటే సీని మ్యూ నాట్ ఎప్సిల్ ఆర్ నాట్గా రాసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ లేదు డైరెక్ట్గా ఎప్సిలో నాట్ ప్లేస్లో ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ రాసుకుని సాల్వ్ చేయొచ్చు ఇదొక మెథడ్ అలా కాకుండా మనకి ఇంకొక మెథడ్ ఏంటి అంటే వి నో దాట్ సిజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ ఓవర్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ తెలుసా సిఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ వన్ బై మ్యూ నాట్ ఎఫ్సిలాన్ నాట్ ఇక్కడ నుంచి ఎప్సిలో నాట్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు ఎప్సిలో నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మ్యూ నాట్ సి స్క్వేర్ ఎప్సిలా నాట్ ప్లేస్లో వన్ బై మ్యూ నాట్ సి స్క్వేర్ రాసుకున్నారు అనుకోండి మ్యూ నాట్ వాల్యూ ఇచ్చారు పై పై క్యాన్సిల్ అవ్వడానికి అనమాట ఓకే లేదా పై స్క్వేర్ బయటకు వస్తుంది మీరు ఎలా అయినా సబ్స్టిట్యూట్ చేయండి ఎప్సిలో నాట్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది లేదు అంటే ఈ క్యాలిక్యులేషన్ చేసి ఈనాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఈ నాట్ని తీసుకొచ్చి ఇంకా అవ్వలేదు ఆ ఈనాట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు మీకు నాట్ వాల్యూ వస్తుంది సో బీ నాట్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో క్వశ్చన్ నెంబర్ సిక్స్ దీనికి ఎలాగో మనం టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను కాబట్టి సాల్వ్ చేయండి ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఓకే మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఇన్ వ్యాక్యూమ్ ఇన్ మైనస్ జే డైరెక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది మైనస్ జే డైరెక్షన్ అంటే నెగిటివ్ యాక్సిస్ కిందకి వెళ్తుంది అనమాట ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఇలా కిందకి ట్రావెల్ అవుతుంది ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద వేవ్ ఈజ్ గివెన్ బై మాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు చూడండి ఇక్కడ కాజ్ ఫంక్షన్ ఇచ్చారు కాజెస్ అయినా ఏదైనా వాడచ్చు మాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది కే క్యాప్ డైరెక్షన్ అంటే జెడ్ డైరెక్షన్లో వెళ్తుంది సో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళాలి కరెక్టా రాంగా సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఒకటి వై డైరెక్షన్లో ఒకటి జెడ్ డైరెక్షన్లో ఉంటే మూడోది ఖచ్చితంగా ఎక్స్ డైరెక్షన్లో ఉండాలి దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేవ్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది చెప్పమన్నారు ఆప్షన్ వెరిఫికేషన్లో చూస్తే గనక ఇప్పుడు మనం ఏం డిసైడ్ చేసుకున్నాము వేవ్ బయాక్సిస్లో వెళ్తోంది మాగ్నెటిక్ ఫీల్డ్ జెడాక్సిస్లో ఉంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఖచ్చితంగా ఎక్స్ డైరెక్షన్లో ఉండాలి పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ ఎక్స్ ఎక్స్ డైరెక్షన్లో ఉండాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఐ క్యాప్ ఉండాలి సో ఆప్షన్ ఎలిమినేషన్లో ఇక్కడ రెండు ఐ క్యాప్లు ఉన్నాయి ఇక్కడ జే ఉన్నాయి అంటే ఈ రెండు పోయా ఆప్షన్ ఎలిమినేషన్ చాలా ఈజీ గెస్ట్తో చేసేయచ్చు అనమాట గెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఆప్షన్ ఎలిమినేషన్లో ఆ రెండు పోయాయి ఇప్పుడు ఈ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ నాట్ తెలియాలి ఒమేగా తెలియాలి కే తెలియాలి సో ఈ నాట్ ఫైండ్ అవుట్ చేద్దాం సో సి ఈజ్ ఈక్వల్ టు నాట్ బై నాట్ దగ్గర నుంచి నాట్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ నాట్ సి వాల్యూ ఎంత త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ బీనాట్ వాల్యూ ఉంది టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ టూ టూ త్రీస్ ఆర్ సిక్స్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ పోయిందంటే సిక్స్ మాత్రమే మిగిలింది సో ఇప్పుడు చూడండి ఇంకెక్కువ కూడా చేయనవసరం లేదు అయిపోయింది ఇక్కడతో ఖేల్ ఖతం సో చూసారా ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్లో ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ పోయింది అయిపోయింది చూసారా ఎంత ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి టీఎస్ఎంసెట్లో సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇప్పటికైనా కొంచెం ఫీల్ వచ్చిందా అర్థమవుతుందా ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా లేదా ఉన్నవి కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే ఫార్ములే మాత్రమే వాటినే తిప్పి 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 అడుగుతారు లేదా స్పెక్ట్రమ్ నుంచి క్వశ్చన్ వస్తుంది అంతే మూవింగ్ ఆన్ టు ఎయిత్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చాలామంది హడా యాక్చువల్గా సైకలాజికల్గా క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు హార్డ్నెస్ డిఫికల్టీ లెవెల్ అనే దానికన్నా స్టూడెంట్ని సైకలాజికల్గా ఎఫెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పేపర్ తయారు చేస్తారట ఇది అకార్డింగ్ టు ద ప్రాక్టికల్ సిట్యువేషన్ సో అలా స్టూడెంట్ సైకలాజీని దెబ్బతీసేది ఏంటి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూజువల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు విపరీతమైన స్ట్రెస్ టెన్షన్ ఇలాంటి ఎమోషన్స్ చాలా హైగా ఉంటాయి సో అంత స్ట్రెస్లో ఇది ఓవర్లుక్ అయిపోతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ బదులు పాటన చాలామంది ట్రూ అని చదివేస్తారు అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్ కరెక్ట్ కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో ఏముంటాయి ఫోటాన్స్ ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటేనే ఫోటాన్స్ కదా నెక్స్ట్ ఈచ్ ఫోటాన్ మూవ్స్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎస్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఫోటాన్ ఎనర్జీ ఇస్ డిపెండెంట్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ నో ఫోటాన్ ఎనర్జీ ఫిక్స్డ్ అది దేని మీద డిపెండ్ అవ్వదు అంటే ఇదే మన ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ సో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ త్రీ షుడ్ బి సెలెక్టెడ్ ఓకే ఫోటోన్స్ ఆర్ నాట్ డిఫ్లెక్టెడ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అది కూడా నేర్చుకోండి ఏమో రేపు పొద్దున విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్లో ఇది ఇవ్వచ్చు కదా సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఇంకొక బిట్టు నెక్స్ట్ ఇయర్కి రెడీ అనమాట సో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ తిప్పి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు కాబట్టి నేర్చుకోండి సూపర్ ఈజీ క్వశ్చన్ నా మూవింగ్ ఆన్ ద క్వశ్చన్ నెంబర్ నైన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ హ్యాజ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇచ్చారు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గివెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గివెన్ చూసారా ఈ మోడల్ బాగా రిపీట్ అవుతుంది చూసారా హైలీ రిపీటెడ్ మోడల్ ఇది సో రిపీటెడ్ మోడల్ కాబట్టి కొంచెం దృష్టి పెట్టండి హైలీ రిపీటెడ్ మోడల్ ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ గివెన్ అంటే ఈ బార్ బీ బారే ఇచ్చారు మనకి దెన్ ప్రాపగేషన్ ఆఫ్ వేవీస్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అంటే ఏం లేదు డైరెక్షన్ ఆఫ్ వేవ్ కావాలి డైరెక్షన్ ఆఫ్ వేవ్ కావాలి సో డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పుకున్నాము ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది వేవ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ యూజువల్గా ఇలాంటి చోట ఏం చేయాలి అంటే టేక్ క్రాస్ ప్రోడక్ట్ టేక్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఈ బార్ అండ్ బార్ ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్లో ఎప్పుడు కూడా ఐని జేని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది కే జేని కేని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఐ సో ప్రతిసారి రెండు పర్పెండిక్యులర్గా ఉన్న వాటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వాటికి పర్పెండిక్యులర్గా ఉండే ఆన్సర్ వస్తుంది అదే డాట్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అసలు ఐజేకేలే రావు కదా మనకి డైరెక్షన్ ఉండదు సో ఖచ్చితంగా క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవాలి అయితే గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్లో మిస్టేక్ ఉంది నేను తీసుకున్న బుక్లో మిస్టేక్ ఉండొచ్చు యాక్చువల్గా ఎగ్జామ్లోనే మిస్టేక్ ఉంటే మీకు హ్యాపీగా యాడ్ ఇచ్చేస్తారు ఈ క్వశ్చన్లో మిస్టేక్ ఉంది కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ రాకపోవచ్చు అస్ ట్రై సో నేనేం చెప్పాను క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవాలి కదా సో ఈ బార్ క్రాస్ బార్ మాత్రమే చెయ్యాలి ఈ బార్ ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐ క్యాప్ ప్లస్ టూ జే క్యాప్ క్రాస్ మైనస్ ఐ క్యాప్ ప్లస్ వన్ బై టూ జే క్యాప్ ఓకే సో మీకు ఏమన్నా క్రాస్ ప్రోడక్ట్ కనుక గుర్తుంటే ఈజీ మెథడ్ ఏంటి అంటే రెండు మెథడ్స్ ఉన్నాయి ఐ జేకే ఇలా రాసుకుంటారు క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్ అలా కాకుండా ఐ జేకే ఐ జే కే పక్కపక్కనే రాసుకుంటారు మీరు రాసిన డైరెక్షన్లోనే వెళ్తే పాజిటివ్ రివర్స్ డైరెక్షన్లో వస్తే నెగిటివ్ ఈ రెండు ట్రిక్స్లో ఏదైనా వాడచ్చు అండ్ ఐ క్రాస్ ఐ జే క్రాస్ జే కే క్రాస్ కే జీరో ఇవన్నీ మీరు మ్యాథ్స్లో ఆల్రెడీ నేర్చేసుకుంటారు కదా ఎనివే ఐ క్రాస్ ఐ జీరో ఐ క్రాస్ జే ఐ క్రాస్ జేఈస్ కే ఐ క్రాస్ జేఈస్ కే సో వన్ బై టూ కే క్యాప్ నెక్స్ట్ టూ జే క్రాస్ ఐ జే క్రాస్ ఐ జే క్రాస్ ఐ రివర్స్ డైరెక్షన్లో వస్తున్నాం కాబట్టి మైనస్ కే క్యాప్ జే క్రాస్ ఐ ఈజ్ మైనస్ కే క్యాప్ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో వీ వన్ బై టూ కే క్యాప్ ప్లస్ టూ కే క్యాప్ విచ్ విచ్జ్ ఫైవ్ బై టూ కే క్యాప్ ద ఆన్సర్ ఈజ్ నాట్ దేర్ ఎస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు మిస్టేక్ వచ్చిన క్వశ్చన్ ఇది సో బట్ ఎనీవే మెథడ్ మీకు తెలియాలి అని చెప్పాను బికాస్ మెడికల్లో వచ్చింది ఏపీ మెడికల్లో వచ్చింది అంటే టీఎస్ ఇంజనీరింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇప్పటికే చాలా పీవైక్యూస్ చూసాం ఏపీలో వచ్చినవి నెక్స్ట్ సెషన్లో టీఎస్లో వస్తున్నాయి టీఎస్లో వచ్చినవి నెక్స్ట్ సెషన్లో ఏపీలో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మోడల్ అయితే వదిలిపెట్టద్దు డైరెక్షన్ కావాలి వేవ్ యొక్క డైరెక్షన్ కావాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వెక్టార్ ప్రొడక్ట్ తీసుకోవాలి క్రాస్ ప్రొడక్ట్ తీసుకోవాలి మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ టెన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కొన్ని ఇచ్చారు ఇవి ఎలాగా చూడండి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే విధంగా ఉండాలి వీటిలో మన అదృష్టం కొద్దీ విజిబుల్ ఉంది అల్ట్రావైలెట్ ఉంది ఇన్ఫ్రారెడ్ ఉంది సో ఏం గుర్తుపెట్టుకోమన్నాను విజిబుల్కి ఇటువైపు అల్ట్రావైలెట్ ఉంటుంది ఇటువైపు ఇన్ఫ్రారెడ్ ఉంటుంది అండ్ ఇదేంటిది ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ ఆర్డర్ ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ ఆర్డర్ సో ఈ ఆర్డర్ ఏమైనా ఉందో ఒక్కసారి చూడండి విజిబుల్ మధ్యలో ఉండాలి ఇటువైపు అల్ట్రా వైలెట్ ఇటువైపు ఇన్ఫ్రారెడ్ దీంట్లో ఉంది కానీ దీంట్లో అలా లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమైపోయింది ఫోర్ సింపుల్ సింపుల్ ట్రిక్స్ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు విజిబుల్ ఇన్ఫ్రారెడ్ యూవి గుర్తుపెట్టుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఓకే ఇంట్రా రెడ్కి ఎక్కువ ఉంటుంది బికాస్ రెడ్ తర్వాత వస్తుంది కదా కాబట్టి దాని వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది మనల్ని అడిగింది కూడా వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ విల్ బీ కరెక్ట్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ర్యాపిడ్ యాక్సెలరేషన్ అండ్ డీసెలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది ఖచ్చితంగా థియరీ బేస్డ్ క్వశ్చన్ ఇవి అంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తెలుసుకోవాలి మీరు యాక్చువల్గా ప్రతీది గామా ఎక్స్రే రేడియో వేవ్స్ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ యూవీ వీటి అన్నిటికీ కూడా అవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి వాటి యూజెస్ డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవి కూడా నేర్చుకుంటే బాగుంటుంది బికాస్ దీని ఆన్సర్ వచ్చేసి రేడియో వేవ్స్ రేడియో వేవ్స్ని ఈ మెథడ్లో ప్రొడ్యూస్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ అసెర్షన్ రీజన్ టైప్ యూజువల్గా అకార్డింగ్ టు చీట్ కోడ్స్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫస్ట్ ఆప్షన్ అసెర్షన్ రీజన్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది మిగతా థర్టీ పర్సెంట్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఐదర్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్ అందులో కూడా మోస్ట్లీ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది చీట్ కోడ్స్ వే లెస చూసారా లేదా చీట్ కోడ్స్ చాలామంది యాక్చువల్గా నేను ఎంకరేజ్ చేయను బట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి చీట్ కోడ్స్ చెప్పాను అంతే అన్ని చోట్ల చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయని కాదు బట్ ఎస్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వర్కౌట్ అవుతాయి ఎనీవే ఎసెర్షన్ ఏంటి మైక్రోవేవ్ ఓవెన్ హీట్స్ ఫుడ్ ఐటెం కంటైనింగ్ వాటర్ మాలిక్యూల్స్ మోస్ట్ ఎఫిషియెంట్లీ అంతే కదా తడి మాయిస్ట్ ఉన్నవి చాలా బాగా వేడెక్కుతాయి చాలా బాగా వేడెక్కుతాయి ఇది మనకు అందరికీ తెలిసిందే అంటే ఎసెర్షన్ కరెక్ట్ నెక్స్ట్ రెజినెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మ్యాచెస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైక్రోవేవ్స్ ఇది కూడా యాక్చువల్గా కరెక్ట్ అసెర్షన్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ అసెర్షన్ ఈజ్ కరెక్ట్ ఐ మీన్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంటే ఇక్కడ మన చీట్ కోడ్ వర్కౌట్ అయ్యిందో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పదమూడు ఇక్కడ రాదు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ లైట్ ఫాల్స్ ఆన్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ నార్మల్లీ పర్పెండిక్యులర్గా ఇలా పడింది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనగానే ఏం గుర్తొచ్చుకోమని చెప్పాను ఆర్ ఇస్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ నాన్ రిఫ్లెక్టింగ్ అంటే ఏంటి అబ్జార్బింగ్ సో నాన్ రిఫ్లెక్టింగ్ అబ్జార్బింగ్ రెండు మీనింగ్ ఒకటే ఫర్ దాట్ సర్ఫేస్ ఆర్ బికమ్స్ జీరో యావరేజ్ ఫోర్స్ ఎగ్జాటెడ్ ఆన్ ద సర్ఫేస్ ఏరియా ఏరియా గివెన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ స్క్వేర్ కన్వర్ట్ చేయండి మైనస్ ఫోర్ మీటర్ స్క్వేర్ డ్యూరింగ్ ట్వంటీ మినిట్స్ టైమ్ ఇంటర్వెల్ టీ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ మినిట్స్ను కూడా క కన్వర్ట్ చేయాలి ట్వంటీ ఇంటూ సిక్స్టీతో మల్టీప్లై చేస్తే సెకండ్స్లోకి మారిపోయింది బికాస్ ఆన్సర్ ఎస్ఐ యూనిట్స్లో ఉంది అందుకు మనం కన్వర్ట్ చేయాలి నెక్స్ట్ న్యూటన్స్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఫోర్స్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ సిక్స్ న్యూటన్ ఎనర్జీ ప్లక్స్ ఆఫ్ ది లైట్ ఎనర్జీ కావాలి సో ఎనర్జీ కావాలి అంటే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి చాలా సింపుల్ ఫోర్స్ కనిపిస్తోంది ఏ కనిపిస్తోంది ఆర్ జీరో చేయాలి అంటే మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ బైసి ఇంటూ ఆర్ ప్లస్ వన్ బట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు జీరో అయిపోయింది కాబట్టి ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ బైసి వాడితే సరిపోతుంది ఇందులో మనం వాడాల్సింది ఏంటి ఐ మీన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎనర్జీ ఫ్లక్స్ ఓకే సో ఎనర్జీ ఫ్లక్స్ అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఏంటి ఐ బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో ఐని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఐ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయండి చేస్తారా మీరు సింపుల్ క్యాలిక్యులేషనే కదా సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ సీ బై ఏ ఎఫ్ ఇంటూ సి బై ఏ ఎఫ్ వాల్యూ తెలుసు ఏ వాల్యూ తెలుసు సి వాల్యూ తెలుసు సో ఇదంతా పర్ సెకండ్ మల్టీప్లై విత్ టీ ఆల్సో టీతో కూడా మల్టీప్లై చేయండి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి చాలా సింపుల్ సో చేస్తారా ఆన్సర్ సో క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఆన్సర్ అప్రాక్సిమేట్గా ఏం రావాలి అంటే మనకి ట్వంటీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ వస్తుంది చూడండి మీరు క్యాలిక్యులేట్ చేయండి ట్వంటీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది సో దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోమ్వర్క్ బికాస్ సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి చేసేయండి ఈజీగానే ఉంటుంది రావట్లేదు కామెంట్లో పెట్టండి టెలిగ్రామ్ ఛానల్లో సొల్యూషన్ పెడతాను ఎనీవే కీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే ఏంటి ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి ఇందులో విజిబుల్ లేదు విజిబుల్ కనిపిస్తుందా మీకు విజిబుల్ ఉంది చూడండి మా అర్రే సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ మీకు ఏమైనా అర్థమవుతుందా మీకు అర్థమవుతోందా సేమ్ చేశాం కదా ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఏపీ మెడికల్లో వచ్చింది సేమ్ క్వశ్చన్ ఏపీ ఎంసెట్ నార్మల్లో వచ్చేసింది చూసారా ఈ ఆప్షన్ మీరు పెడతారా మీరే సెలెక్ట్ చేసి పెట్టండి ఇది కూడా ఐఎమ్ గివింగ్ యాజ్ హోమ్ ఓకే ఆప్షన్ మీరే పెట్టండి నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఏ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మ్యాక్సిమమ్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపొనెంట్ మ్యాక్సిమమ్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపొనెంట్ అంటే ఏంటి ఈ నాట్ ఈ నాట్ వాల్యూ గివెన్ ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్ ఈజ్ నియర్లీ ఇంటెన్సిటీ అంటే ఏంటి ఐ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఇచ్చారు చూడండి ఆహా నో వెయిట్ ఓకే ఈ నాట్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఫోర్ పాయింట్ ఫోర్ వోల్ట్ పర్ మీటర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటెన్సిటీ కావాలి ఐ వాల్యూ ఎంత ఐకి ఈకి డైరెక్ట్ రిలేషన్ లేదు కానీ మనకేం తెలుసు అంటే ఐసీయు ఫార్ములా తెలుసు యూ ఫార్ములాలో ఈ నాట్ ఉంటుంది సి ఇంటూ యూ ఫార్ములా ఏం రాయచ్చు హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ నాట్ స్క్వేర్ అయిపోయింది సబ్స్టిట్యూట్ చేయడమే కదా సో సింపుల్గా సి ప్లేస్లో ఎంత రాయాలి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ హాఫ్ ఇంటూ ఎప్సిలో నాట్ ప్లేస్లో మనం గుర్తుపెట్టుకోవాలి వాల్యూ ఎయిట్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వెల్వ్ ఇంటూ ఈ నాట్ స్క్వేర్ ప్లేస్లో ఫోర్ పాయింట్ ఫోర్ హోల్ స్క్వేర్ ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అవుట్ చేయండి ఓకే సో దీనికి అప్రాక్సిమేట్గా మిల్లీ కూడా ఉంది చూసుకోండి ఆప్షన్స్లో మిల్లీ ఉందమ్మా చూసుకోండి సో ఆప్షన్స్లో మిల్లీ ఉంది క్యాలిక్యులేషన్ మీరు చేస్తారు కదా సో దిస్ ఐమ్ లీవింగ్ యూ ఆజ్ హోంవర్క్ ఇంకా మిగతా అంతే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అంతకంటే ఏం లేదు మిల్లీ అంటే టెన్ పవర్ మైనస్ త్రీ కన్వర్ట్ చేసుకోవాలి సో మీరు రెస్ట్ ఆఫ్ ద పార్ట్ హోంవర్క్ చేసేయండి సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి కీ నేను అలాగూ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను మూవింగ్ ఆన్ టు సిక్స్టీన్త్ క్వశ్చన్ నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ వన్ నానోమీటర్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ వన్ నానోమీటర్ ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ ఎస్ ఆర్ నో వన్ నానో ఇది ఇంతకుముందు ఫ్రీక్వెన్సీ అడిగినట్లు ఉన్నారు కదా సో ఆ నో సేమ్ క్వశ్చన్ వచ్చింది చూడండి వన్ నానోమీటర్ బిలాంగ్స్ టు ఎక్స్రేస్ రిపీటెడ్ క్వశ్చన్ ఉన్న కొన్నిట్లోనే థియరీ బిట్స్ కూడా రిపీట్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి థియరీ బిట్స్ కూడా రిపీట్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా లాస్ట్ ఫోర్ ఇయర్స్ మీరు ఈ పీవైక్యూ చేసినా సరిపోతుంది యాక్చువల్గా నా స్కానింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా హై క్వాలిటీతో ఉన్నాయి సో ఇలాంటివి మీరు అసలు ఇంటి దగ్గర ట్రై చేయొద్దు నిపుణుల సమక్షంలోనే ఇలాంటివి స్కాన్ చేయడం అది నేర్చుకోవాలి నా స్కానింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఎనీవేస్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ లెసన్లో థియరీ బిట్స్ అయినా కూడా రిపీటెడ్ అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ మీరు చేసినా కూడా పర్ఫెక్ట్ అనమాట అల్ట్రా పర్ఫెక్ట్ ఇంకా బిట్ దాటిపోదు వన్ బిట్ మీదే ఒక బిట్ మీదే అనమాట మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్కి వెళ్ళిపోదాము సో దాట్ నా స్కిల్స్ మీరు ఇక్కడ డీవియేట్ అవ్వకుండా ఉంటారని రిమూవ్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని ఎనీవేస్ ఎన్నో నెంబర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సెవెంటీన్ ఓకే ద బల్బ్ ఆఫ్ పవర్ గివెన్ డైరెక్ట్గా పవర్ వాల్యూ గివెన్ రేడియేట్స్ యూనిఫామ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద రేడియేషన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ డిస్టెన్స్ సో పవర్ ఇచ్చారు ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి పవర్కి ప్రెషర్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే అలా ఆలోచించడమే పవర్ ప్రెషర్ సో ఫార్ములా ఏం వాడాలి సో క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్లో మనకి తెలిసింది ఏంటి అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రెషర్ ఇజ్ ఈక్వల్ టు ఐ బైసీ వాడచ్చా ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బైసి వాడచ్చు కదా ఎందుకంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వీ నో దాట్ వీ నో దాట్ ఇంటెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఇజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా ఇంటెన్సిటీ ఈస్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా మనకి పవర్ ఇచ్చారు కదా సో ఏరియా మనం ఫైండ్ అవుట్ చేద్దాం సో పవర్ బై ఏరియా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా సో ఇక్కడ రాయండి ఇక్కడ పవర్ బై ఏరియా ఇంటూ సి అయిపోయింది ఖేల్ ఖాతం దుకాణ బంద్ సబ్స్టిట్యూట్ చేసేయండి సో పవర్ ప్లేస్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ చేస్తారా ఇంకా ఇక్కడి నుంచి కొంచెం ఓన్గా చేయడం స్టార్ట్ చేయండి సో పవర్ ప్లేస్లో ఎస్ఐ యూనిట్స్లోనే ఉంది మార్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే బల్బ్ బల్బ్ అనేది యూజువల్గా స్పెరికల్లో ఉంటుంది బల్బ్ అనేది స్పెరికల్లో ఉంటుంది కాబట్టి ఈ గివెన్ ఇదేంటి అంటే రేడియస్ అనమాట వాట్ ఈస్ గివెన్ హియర్ రేడియస్ సో ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఏరియాని ఫోర్ పై ఆర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సాల్వ్ చేయండి ఓకే ఆప్షన్లో ఇక్కడ పై ఉంది చూసుకోండి ఇక్కడ పై ఉంది మిగిలిపోయింది పై ఆప్షన్స్లో సో మేబీ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా చెప్పలేము కాకపోతే క్యాలిక్యులేషన్ అయితే మాత్రం చేయండి ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో గివెన్ ఆస్ హోంవర్క్ మీరు చెయ్యండి ట్రై చేయండి బికాస్ క్యాలిక్యులేషనే కదా ఎలా చేయాలి నేను మీకు చెప్పేశాను జస్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ క్యాలిక్యులేషన్ సో డూ ఇట్ ఆస్ హోంవర్క్ నా మూవింగ్ ఆన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్లోకి వెళ్ళిపోదాము సో ఈక్వేషన్ దట్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ అన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ విచ్ ఈస్ ప్రాపగేటింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది అండ్ వేవ్ లెంత్ గివెన్ యాజ్ లామ్డా ఈస్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ మిల్లీమీటర్స్ ఇచ్చారు నానోమీటర్స్ కదా ఓకే మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి ఈ నాట్ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏ డైరెక్షన్లో ఉంది వై డైరెక్షన్ కాదు ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది అంతేనా కాదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది ఓకే వేవ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది అంటే ఖచ్చితంగా మాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ డైరెక్షన్లో ఉండాలి కే డైరెక్షన్లో ఉండాలి సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనము ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కే ఉండాలి అంటే ఇది పోయింది ఇది కూడా పోయింది ఐ పనికిరాదు కదా బికాస్ ఎక్స్ డైరెక్షన్లో వే వెళ్తోంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ డైరెక్షన్లోకి రావాలి సో ఇప్పుడు ఈ రెండిట్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ నాట్ ఫైండ్ అవుట్ చేయాలి సో బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు సి ఈజ్ ఈక్వల్ టు ఈనాట్ బై బీ నాట్ అక్కడి నుంచి బీనాట్ ఇస్ ఈక్వల్ టు ఈ నాట్ బై సి ఈనాట్ వాల్యూ ఎంత సిక్స్టీ ఈ నాట్ వాల్యూ సిక్స్టీ బై త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ సో త్రీ ట్వంటీ టైమ్స్ సో టూ ఇంటూ టెన్ పవర్ సెవెన్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఇది సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఇది టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఇక్కడితోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ టూ ఆప్షన్ వన్ కూడా రాంగ్ ఈ మోడల్ రిపీటెడా కాదా సేమ్ మనకి టీఎస్లో కూడా వచ్చిందా లాదా లేదా సేమ్ మోడల్ టీఎస్లో వచ్చింది సేమ్ మోడల్ ఏపీలో కూడా వచ్చింది సో బాగా గుర్తుపెట్టుకోండి టీఎస్లో వచ్చిన మోడల్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి లెసన్లో నుంచి ఏపీలో రిపీట్ అవుతున్నాయి సో జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ moving on to question number 19 microwaves are used in the following microwaves are used in the following radar system lo ekuga vaadtaaru so this is the correct option this is a theory based memory based question moving on to question number 20 the radiation pressure 1 meter away from 330 watts bulb is repeateda Repeated repeateda kada a question delsa ప్రెషర్ కావాలి ప్రెషర్ ఫైండ్ అవుట్ చెయ్యాలి పవర్ గివెన్ అండ్ రేడియస్ గివెన్ ఏది వన్ మీటర్ రేడియస్ గివెన్ సో సేమ్ మోడల్ ఏంటిది ఈ మోడలా కాదా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అండ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ బోత్ ఆర్ సేమ్ సో మీరు ఇది ఓన్గా చేస్తారు సేమ్ యాజ్ క్వశ్చన్ నంబర్ సెవెంటీన్ so question number 17 choose idi miru own so this is also given as homework okay next question number 21 among the following incorrect incorrect maxwell equation enti incorrect maxwell equation t. integration e dot ds is equal to q by epsilon naught. correct first equation ide kada idi correct నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎల్ ఈక్వల్ టు మైనస్ డి ఫైవ్ బై డిటి ఫారడో లా ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బి డాట్ డిఏ ఈస్ ఈక్వల్ టు క్యూబాప్స్ లో నాట్ రాంగ్ కదా ఇంటిగ్రేషన్ బీ డాట్ డిఏ మస్ట్ బీ ఈక్వల్ టు జీరో గాస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పుకున్నాం గుర్తుందా సో చూసారా బిట్ ఎంసెట్లో వచ్చింది మనకి జస్ట్ ఐడెంటిఫికేషన్ సో ఆ నాలుగు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఏవైతే చెప్పాను ఆ ఫోర్ ఈక్వేషన్స్ జస్ట్ మెమరైజ్ చేయండి అంతే ఇది కూడా కరెక్ట్ ఫస్ట్ ఇది మాక్స్వెల్ ఆంపియర్స్ ఈక్వేషన్ అని చెప్పాను గుర్తుందా సో ఇది కూడా కరెక్ట్ సో రాంగ్ ఏంటి అంటే ఇది మనకి రాంగ్ సో చూసారా చాలా సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ట్వంటీ టూ క్వశ్చన్ ఏ ప్లేన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గివెన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ గివెన్ ట్రావెల్స్ ఇన్ త్రీ స్పేస్ ఓకే ద యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కేఈకేబి రెస్పెక్టివ్లీ ఇది కూడా థియరీ బిట్ ఇందాక చెప్పానా చెప్పానా లేదా యావరేజ్ ఎనర్డెన్సి ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే కేఈ అంటే యూఈ కేబి అంటే యూబి ఈ రెండు సేమ్ కదా సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ వన్ సింపుల్ థియరీ బిట్ సో ఖచ్చితంగా ఈరోజు చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్లో నేర్పించింది మాత్రమే నేర్చుకోండి ఇంకెక్కువ ఏం నేర్చుకోవద్దు హడావిడి పడొద్దు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కదా నేను ఎక్కువ చెప్పలేదు క్లాస్ ట్వంటీ మినిట్స్ అనుకుంటా ట్వంటీ మినిట్స్ క్లాస్ పీవైక్యూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయిపోయింది ఈ రోజుతో మీకు ఈ క్లాస్తో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్లియర్ అయిపోవాలి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ట్వంటీ త్రీ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీయే కదా ఎస్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఇందాక ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ అడిగారు ఇప్పుడు ఏంటి అంటే ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చెయ్యాలి ఓకే సో ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ కదా మనం వెయిట్ చేయాల్సింది కన్ఫ్యూజ్ అవుతారని రిమూవ్ చేస్తున్నాను అంతే చెప్పాను కదా నా స్కానింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇలాంటివి ఇంటి దగ్గర అస్సలు ప్రయత్నం చేయొద్దు ఎనీవేస్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటుంది అంటే లీస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుందో దానికి లీస్ట్ వేవ్ లెంత్ ఎవరికి ఉంది గామారేస్ రైట్ సో ఫస్ట్ గామారేస్ ఉండే ఈక్వేషన్ ఏంటి చూడండి ఆప్షన్ ఏముంది చూడండి ఫస్ట్ గామారేస్ ఎందులో ఉంది ఆప్షన్ టూలోనే ఉంది కదా మిగతా అన్నిటిలోనూ గామారేస్ ఫస్ట్ లేదు సో గామారేస్కి లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎక్స్ హయ్యెస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ విజిబుల్ లైట్ ఓకే ఎక్స్ ఎక్స్రేస్ నో ట్వంటీ త్రీ ఒకసారి ఆలోచించండి నో ఎందుకంటే గామారేస్ తర్వాత ఎక్స్ రేస్ రావాలి ఇది రాంగ్ ఆర్డర్ సో ఆప్షన్ టూ కరెక్ట్ కాదు ఒకసారి మనం సరిగ్గా ఆలోచిస్తే ఆప్షన్ వన్ కరెక్ట్ అయింది చూడండి ఇన్ఫ్లారెడ్ ఎక్స్రేస్ గామారేస్ వేవ్ లెంత్ తగ్గుతోంది అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యింది సూపర్ ఇది కరెక్ట్ ఆన్సర్ సారీ నేను రివర్స్లో ఆలోచించాను కదా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే వేవ్ లెంత్ డిక్రీజ్ అవ్వాలి వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి లీస్ట్ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ సరిపోయింది కరెక్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సో ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈ మోడల్ చూస్తున్నారా అసలు ఎంత హైలీ రిపీటెడ్ మోడల్లో అర్థమవుతుందా మీకు ఓకే సో చాలా హైలీ రిపీటెడ్ మోడల్ ఇందులో చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ప్లేన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వీవ్ బీబార్ గివెన్ బీబార్ అంటే ఇది మొత్తం ఒకసారి నేను రాసి చూపిస్తాను చూడండి బీబార్ ఇచ్చింది ఏంటి అంటే బీబార్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ ఇది టెన్ పవర్ మైనస్ సెవెన్ సైన్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ ఎక్స్ అంటే కేఎక్స్ ప్లస్ నైన్ ఇంటూ టెన్ పవర్ ట్వెల్వ్ ప్లస్ ఒమేగా టీ ఫార్ములాలో ఉంది దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి సిస్ ఈక్వల్ టు ఈనాట్ బై బి నాట్ నుంచి ఈ నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సిబి నాట్ సో త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇంటూ బీ నాట్ ప్లేస్లో ఎంత ఉంది త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ త్రీ త్రీ ఆర్ నైన్ సో ఆన్సర్ ఎంత వచ్చింది నైన్టీ ఈ నాట్ వాల్యూ నైన్టీ ఆప్షన్ ఎలిమినేషన్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రిమూవ్ చేసేయచ్చు కదా ఇది రాంగ్ ఆప్షన్ ఇది కూడా రాంగ్ ఆప్షన్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అవ్వాలి సరిగ్గా చూడండి ఒమేగా మారకూడదు కే మారకూడదు త్రీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ అన్ని వాల్యూస్ సేమ్గా ఉన్నాయి సరే ఇప్పుడు డైరెక్షన్ కదా మనం చూసుకోవాల్సింది సో డైరెక్షన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఐ క్యాప్ ఉంది ఇక్కడ కే క్యాప్ ఉంది ఓకే ఇక్కడ ఐ క్యాప్ ఉంది ఇక్కడ కే క్యాప్ ఉంది మన వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇదేమో ఏ డైరెక్షన్లో ఉంది జే క్యాప్ ఉంది చూడండి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జే క్యాప్ డైరెక్షన్లో ఉంది వేవ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్ జెడ్ డైరెక్షన్లో ఉండాలి సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఆప్షన్ టూ కరెక్ట్ ఆప్షన్ వన్ రాంగ్ బికాస్ ఇక్కడ ఐ క్యాప్ ఉంది ఐ ఉండకూడదు కదా ఎక్స్ డైరెక్షన్లో వే వెళ్తుంది అంటే ఖచ్చితంగా మనది కే క్యాప్ రావాలి సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ ఇది కూడా రిపీటెడ్ మోడల్ చూసుకోండి ఖచ్చితంగా మీరు ఒకే రకమైన బిట్స్ చేస్తున్నారు ఈ పాటికి ఈ మోడల్ మీకు మైండ్లోకి వచ్చేసి ఉండాలి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ అంటే ఏంటి ఐ అయితే ఐ ఐ అంటే ఓకే వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఇన్సిడెన్స్ ఆన్ అ బ్లాక్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా గివెన్ ఓకే ఏరియా వాల్యూ డైరెక్ట్లీ ఏరియా ఇచ్చేసారు ద రేడియేషన్ ప్రెషర్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ రేడియేషన్ ప్రెషర్కి ఫార్ములా ఏంటి ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బైసీ గుర్తుందా ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బైసీ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసేవచ్చు కదా మనము సో ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఐ బైసీ ఫార్ములా అప్లై చేస్తే ఐ వాల్యూ ఎంత ట్వెల్వ్ అది ఎస్ఐ యూనిట్స్లోనే ఉంది బై సి వాల్యూ ఎంత సి ఈజ్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ సో ఎక్కువ ఆలోచించక్కర్లేదు ఏరియా ఇచ్చారు కదా అంటే యాక్చువల్గా పెద్ద మెథడ్ ఉంది లాంగ్ మెథడ్ ఏంటి అంటే మనము ఇంటెన్సిటీ ఫార్ములా వేసుకుని ఫా ప్రెషర్ ఫార్ములా ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా ఎఫ్ బైఏ ఈజ్ ఈక్వల్ టు ఐసిబైఏ ఇంటూ సారీ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ బైసీ ఇంటూ ఆర్ ప్లస్ వన్ అక్కడి నుంచి రావాలి కానీ నేను చెప్పేది ఏంటి అంటే షార్ట్ కట్ మెథడ్ ఇదేంటంటే షార్ట్ కట్ మెథడ్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ షార్ట్ కట్ మెథడ్ ఎక్కువగా ఆలోచించద్దు మరి దీన్ని ఏం చేస్తామో అవసరం లేనప్పుడు వదిలేసేయడమే సో త్రీ ఫోర్ టైమ్స్ సో ఆన్సర్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఎయిట్ పాస్కల్ ప్రెషర్ని పాస్కల్లో కదా మెషర్ చేసేది సో కరెక్ట్ ఆప్షన్ టూ అయిపోయింది అదే కరెక్ట్ ఆప్షన్ అంతే సో ఎక్కువగా ఏం ఆలోచించద్దు గివెన్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ షార్ట్కట్లో మనకి తెలిసిన ఫార్ములే చాలా తక్కువ ఫార్ములే నేర్చుకున్నాం ఇందులో వాటి మీద డైరెక్ట్గా వస్తాయి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ప్రాపగేటింగ్ త్రూ వ్యాక్యూమ్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు దాని కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఒకసారి చూడండి ఒమేగా ఉంది కదా ఒమేగా టర్మ్స్లోకి మార్చుకుందాం ని కే టర్మ్స్లో రాసుకోవాలి అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై సి రైట్ కే ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై సి బట్ సిజ్ ఈక్వల్ టు ఈనాట్ బై బీ నాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై బీ నాట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి కే ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై ఈ నాట్ బై బీ నాట్ పైకి వెళ్ళిపోయింది బీ నాట్ సో క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనం అంటే ట్రాన్స్పోజిషన్ చేస్తే కే ఇంటూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ బీ నాట్ అంతే సో చిన్నగా కొంచెం ఆలోచించాలి ఎక్కువ టఫ్ కూడా కాదు లైట్గా ఆలోచిస్తే మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి కే ఇంటూ ఈనాట్ కే ఇంటూ బీ నాట్ ఇంటూ ఒమేగా సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఈజీగా ఉందా లేదా ఇంతే చిన్న చిన్నవే ఉంటాయి అనమాట ఎక్కువ టఫ్ కూడా ఉండవు సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది అయిపోయాయి ఆ క్వశ్చన్స్ సో మీరు డూ ఆర్డ్ ఐ చాప్టర్స్ లిస్ట్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ కూడా పెట్టుకోండి బికాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి మనకి వన్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది కమ్యూనికేషన్ సిస్టమ్స్ చెప్పలేం కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి వన్ క్వశ్చన్ గ్యారంటీ అండ్ మీరు ఇప్పుడు చూసారు మీరు చేసిన ఈ పీవైక్యూ ఏవైతే ఉన్నాయో వీటిలోనే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేయగలరా లేదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా ఈ రోజుతో మీకు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అయిపోయింది ప్రాక్టీస్ అయిపోయింది ఇంకా మీరు మళ్ళీ చేయక్కర్లేదు అనమాట అంత ఈజీ చాప్టర్ కాబట్టి ఖచ్చితంగా చేయండి అయితే క్లోజ్ చేసే ముందు మీ అందరికీ ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము చాలా గుడ్ న్యూస్ బిగ్ 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 గుడ్ న్యూస్ ఏంటి అంటే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా నైన్త్ అండ్ టెన్త్లో కనుక చదివితే మన వేదాంతు తెలుగు ఛానల్లో నైన్త్ అండ్ టెన్త్ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు సో వెరీ సూన్ మీకు అనౌన్స్మెంట్ వస్తుంది సో ఎలా అయితే అన్స్టాపబుల్ మనం లాంచ్ చేసుకున్నామో అలాగే నైన్త్ అండ్ టెన్త్ కూడా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఎంత ఇంపార్టెంట్ ఓన్లీ లెవెన్త్ ట్వెల్త్లో చదివితే చాలా ప్రెషర్ ఎక్కువైపోయి ఆ ప్రెషర్ వల్ల యాంగ్జైటీ స్ట్రెస్ పెరిగిపోతాయి అలా కాకుండా నైన్త్ నుంచే ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది లెవెన్త్ అండ్ ట్వెల్త్ వచ్చేటప్పటికి హాఫ్ సిలబస్ అయిపోతుంది చాలా రిలాక్స్డ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ పేరెంట్స్కి కానీ ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి ఇది చాలా చాలా మంచి కోర్స్ మీకు తెలుసు మనం ఎంత హై లెవెల్లో ఎంత డెడికేషన్తో ఎస్పెషల్లీ ఎంత డెడికేషన్తో వేదాంత తెలుగు ఛానల్ రన్ అవుతుంది అనేది మీకు కూడా తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా మీ పేరెంట్స్కి రిలేటివ్స్కి అలాగే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి అంతేకాదు వేదాంత తెలుగు ఛానల్ మన ఈ ఛానల్ని కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో కీ సొల్యూషన్స్ అప్డేట్స్ అన్నీ వస్తాయి కాబట్టి లింక్ క్యూఆర్ కోడ్ వీటన్నిటి ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి నా ఎఫర్ట్స్ నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ఆల్